రా నానా. ఏంటి, ఎందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నావు? కథ చెప్పాలా? అందుకేగా ఆల్బమ్ తీసి పెట్టింది, నువ్వే చూడు. ఏంటి, నేనే చెప్పాలా? సరే, మన కథలో హీరో ఓ ప్రపంచ కథానాయకుడు, అందుకే చప్పట్లు కొడుతూ నవ్వుతున్నావా? చూడు, ఇలా మధ్య మధ్యలో అలర్ట్ చేస్తే నేను చెప్పేది ఎలా అర్థమవుతుంది? గొడవ చేయకుండా బుద్ధిగా వినాలి. మన కథలో హీరో పేరు రామచంద్రమూర్తి, షార్ట్గా రామ్సీఎం అని పెట్టుకున్నాడు. ఆయన ఒక పైలట్. ఆయన ప్లేన్లో ఎక్కారంటే ప్రపంచమంతా చుట్టేస్తారు, కానీ నేల మీదకి దిగారంటే ప్రపంచ సుందరి మనలందరూ ఆయన చుట్టూ తిరుగుతారు. దానికి కారణం ఆయనే. ఆయన స్టైలు, అందం, నడక, ఎక్సెట్రా. Can't feel the heat in the drama. Need a light beat. Need to
అప్పటి నుంచి ఆయనకు విదేశీ అమ్మాయిలంటే చాలా అసహ్యం. మన హీరో పాప అనాథ కదా, ఆయన్ని మందలించడానికి అదుపులో పెట్టడానికి ఎవ్వరూ లేరు. అప్పుడే ఆయన మన ఊరు అమ్మాయిని కలిశారు. ఇక్కడే హీరోయిన్ ఇంట్రొడక్షన్. వీళ్ళ పెళ్లి మాత్రం స్వర్గంలోనే నిశ్చయమైంది, కానీ ప్రేమ దానికి కొంచెం కింద ఆకాశంలో. Where do you think you're going? I want to use the toilet. Mm-hmm. It's broken. I'm sorry. Broken? I want to talk to the captain. You want to speak to the captain? Yeah. What? She wants to speak to the captain. Okay. All right, go ahead. You bloody... Meera varu? Captain, ah? Captain, leru? Oh, Captain. Yentandi, hijacka. Inta security undi elagandi idi? ఎందరు టెర్రరిస్టులు బాంబు పెట్టారా? ఏం కావాలంటే వాళ్ళకి ఏంటండి? నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు సమాధానం చెప్పడం లేదు మిస్టర్ రామ్ సీఎం. ఓ సారీ, ఐమ్ సారీ. యు డోంట్ నో తెలుగు, రైట్? తెలుసా? మరి సమాధానం చెప్పారేంటి? నోటికి ఉండేది పీకి పారేయొచ్చుగా. చేతులు కట్టేశారా? యు నో వన్ టైం నా చేతులు కట్టేశారు. బై ద వే మైథిలి, ప్లీజ్ టు ఇప్పుడేం చేద్దాం? నేను పీక్ పారేనా? డూ యూ మైండ్? థ్యాంక్ యూ. ఏంటి, చేతులు కట్టేస్తున్నాయి, ముక్కు దొరదగా ఉంది. మీ గోకుడు కార్యక్రమం పూర్తిగా గానీ కొంచెం నా చేతి కట్టలు కొరికి పారేస్తారా? ఏంటి అలా చూస్తున్నారు? మీరు కొరికి పారేవచ్చుగా. ఓకే. సారీ, ఐ యామ్ లూజింగ్ మై బ్యాలెన్స్. ఓకే ఓకే. అరే ముద్దు, ఆ బటన్స్ అన్ని ఆన్ చేయకపోతే మనం అందరం పోరంబోకలం అయిపోతాం. అది నువ్వే, ఇట్స్ యూ. థ్యాంక్ యూ. దెన్ మీ? నువ్వు కూడా పోరంబోకే. నేను పైకి వెళ్ళి మీకు చేయి అందిస్తాను. మీరు మెల్లగా మీరు నేను లోపలికి వెళ్తాను. వీఆర్ గోయింగ్ టు ది అండర్బెల్లీ ఆఫ్ ది బాయ్. ఆర్ యు ఓకే? బటన్ నీ వెంట్రుకలు ఏరిపోతున్నాను. ఏంటి జారుతుంది ఇక్కడ? ఏంటి కక్క, కంట్లో దుమ్ము పడింది. ఐ యామ్ సారీ. తెల్లడా, నా కారు అక్కడ బటన్లు ఉన్నాయి చూసారా? ఏది ఇదా? వాటిని దయచేసి ముట్టుకో. అది మీకు చావు మేడం. యా టెల్ మీ. బెటర్ తెలుగులోనే మాట్లాడదాం. అది హూమ్ యు టాకింగ్ టు? నో, ఐ యామ్ నాట్ టాకింగ్, ఐ యామ్ జస్ట్ సింగింగ్. ఐ యామ్ టెన్స్ యు నో, సో ఐ యామ్ రిలాక్సింగ్ మై సెల్ఫ్. సారీ. ఎంతమంది ఉన్నారు? ఇద్దరే వాళ్ళు తుపాకీలో గుళ్ళు. ఎయిర్ హోస్టెస్లు ఇద్దరు, ఏదో ఒకటి చెయ్యి. ల్యాండింగ్ గేర్ నేను కత్తిరిస్తాను. ఆ తీవ్రవాదులు. పైలట్, మీరెందుకు పాడుతున్నారు? అదే కదా, నేను ఎందుకు పాడుతున్నాను? కానీ బాగానే పాడుతున్నారు. ఎక్కడ ఆపెన్ కుమార్? ఆ తీవ్రవాదులు. ల్యాండింగ్ గేర్ చెడిపోయిందని టెర్రరిస్టులతో చెప్పు.
ప్లేన్ ల్యాండ్ కాదని భయంతో వాడు మనల్ని ఏం చేయరు. నేను ల్యాండింగ్ గేర్ కట్ చేసి పారేస్తాను, అడిగి చెప్పు. ఓ సారీ, వీ కాంట్ ల్యాండ్, ల్యాండింగ్ గేర్ ఈజ్ నాట్ వర్కింగ్. అరే కిందకు దిగలేవరా బోడీ గుండు. యు బుల్షిట్, వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? ఏంటి భయపడుతున్నారా? యా, భయపడి చస్తున్నారు, నీ పని కానీ. ఓకే, ఏంటి రిబ్బన్ కట్టిగా? What's going on here? Says he can't land the plane. లోపలించి ఇంకో తెల్లడు వచ్చి ఏవేంద్ర అని అడుగుతున్నాడు గురు. వాడి చేతిలో పెద్ద తుపాకి ఉంది నాకు భయ. No. I'm the captain. Don't worry. Everything is under control. Has it been like that? Thank you. Where they going? What's happening? Yeah, what are they going to do? Wait, wait, Ram biryani is there. Tell us after that. After that, fight to escape. Saving my son's life. Question for you. How did you deal with the hijackers? Nothing that beyond the column of duty. Wondering how you actually did it. How you managed to save... Well, the way they deserve to be handled.
pole dalta chote unte nanne tagulutu nilichao chi 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 lippu nalupu terava gunda lippu lippu kalipe navarunu marine na sarasa maadi nadiyavaru yavaru yavaru nuvu vaarena sahakarinchi nadiyavaru yavaru nuvu vaarena naaku neeku love vantu lokamannadi లోకమన్న మాటలు అర్థమున్నది నీ మీద ప్రేమ ఉందని చాటుతున్నది మరి ఊరంతా ఈ వదంతి రేపుతున్నది నువ్వా మరి నేనా నాకు నీకు లవ్ అంటూ లోకమన్నది నువ్వు వేరు నేను వేరని ఒక్కరన్నది నా మీద ప్రేమ ఉందని చాటుతున్నది నువ్వా మరి నేనా. హాయ్ రామ్, హౌ ఆర్ యు డూయింగ్, హాయ్ బేబీ. దట్స్ ది న్యూ బేబీ. ఓ సారీ, ఓల్డ్ బేబీ. దిస్ ఇస్ అదృష్టం. అర్థం అడ్డం ఉంది. అయ్యో, ఎంగిల్ చేసావా? హూస్ దట్? షీ యువర్ గర్ల్ఫ్రెండ్? దిస్ ఇస్ మై వైఫ్ టు బీ. యు మ్యారీ హర్? యా. ఇలా చూడమా చూడమా, ఇంతవరకు నన్ను ఎలాగైనా తిరిగి ఉండొచ్చు, కానీ ఇక మీదట వేరే ఏ అమ్మాయిని కలలో కూడా ఉంచుకోనని ప్రమాణం కూడా చేశారు. అందువల్ల నాకోసం సౌత్ ఇండియా వచ్చేసింది. సారీ మామగారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ డీసెంట్ ఫెలోస్. వీడు వేదాచలం. నమస్కారం. వీడు నాడార్. రే, కులం కాదు, పేరు చెప్ప. ఆర్ముగ నాడార్. నా పేరు. నమస్కారం అండి. అయ్యప్పన్ నాయర్. గణేష్ ఎగడేంత. నమస్కారం. నమస్కారం. ఏ, ఒక ఫోటోగ్రాఫ్. మేము పంచ పాండవులాగా ఫ్రెంచ్ పాండవులం. అర్థం కాలేదు అనుకుంటా. జోక్. హలో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓ, అది బర్త్ డేకి చెప్పేదో. ఓకే ఓకే, సైలెన్స్. ఇక మీద మేమే మాట్లాడము, నువ్వు ముందు కేక్ కట్ చేయి. రెడీ, 1 2. స్టిల్ ప్లీజ్. ఒక్క నిమిషం. హలో, నూతన వధూవరులకు మా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. బాగుందా? ఎక్సలెంట్. ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. ఎందుకు ఇంకో ప్లేట్? ఒక ప్లేట్ చాలా. నీకు ముద్దలు తినిపించే భార్య. అందరూ అలాగే ఉంటారు. ముద్దల భార్య కాదు, ముద్దుల భార్య కూడాను. ఎందుకు రా కూడుకొని చేస్తారు? మీరు మీ పెళ్ళాలను తీసుకురావచ్చుగా. పెళ్ళాలని తీసుకొస్తే మేమేలా జాలి. వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే మంచిది. మనం ఎందుకు వాళ్ళకంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నువ్వు బ్రహ్మచారి గాడు, నువ్వు పెళ్ళాం పెళ్ళాం అంటున్నావు. నీకు పెళ్లి? ఎప్పుడు? ఇన్విటేషన్ కూడా పంపలేదు? మాకు పంపలే. ఏ, కొడితే కదా. ఎందుకు కొట్టలేదురా? మా నాన్న కొట్టాడే చెప్పుతో. అందుకని? మా నాన్న చెప్పు సైజ్ పదకొండ్రా, తడుకోగలనా? నిర్మలను నువ్వు సైజులన్నీ ఈసరికి మర్చిపోయి ఉంటాడు. చూడు బిట్టాకో, ఇంట్లో ఫోర్స్ చేశారు, అత్త కూతురు చేసుకున్నాను. రే, మరి నీ నిర్మల గతి? నిర్మల సంగతి సరే, నీ ఓల్డ్ సెటప్ సరోజా గతి? దాన్ని ఇప్పుడు ఎందుకు అలా అవుతారు? మేము ఎక్కడ లాగేము, అదే వస్తా ఉంది. నాకు ఇంకా కొంచెం కావాలి. వాళ్ళకి? వాళ్ళందరూ డైట్ లో ఉన్నారు, వాళ్ళకి అక్కలేదు. నాకు కొంచెం కావాలి. ఐ వాంట్ మోర్. ఓకే ఓకే, ఫిల్మ్ మోర్. ఏం చేస్తావు? కవర్ చేద్దాం. ఓకే ఓకే. హాయ్ రామ్. ఎప్పుడు మాత్రం ఎంగిలా? సరే, ఎప్పుడు ఎంగిలి? ఓకే, నో, కవర్ చేయండి. ఇప్పుడే కావాలన్నారు, అంతలోనే కనపడలేదు. యూసర్ దిస్. వెయిట్, రాంగ్ ఫిట్స్. దిస్ ఇస్ మై షట్ యువర్ ఫేస్. ఇది ఉండు. What? Ah, I'm married. I know. Thank you. Say, I love my daughter. I love you.
ఇక మీదకి నేను డిస్టర్బ్ చేయను, ఓకే? ఓకే సిచ్చి వెళ్ళిపోతాను. కిస్సా ఎక్కడ పడితే అక్కడ. షీ అక్కడే ఒక్కర్లేదు, బొగ్గ మీద ముందుకు మూడా చచ్చంబు. ఇది పట్టుకో. నైస్ మసాలా. ఎవరు వంట చేసింది? నేనే. మై తిప్పి. టేక్ ఇట్ ఈజీ ప్లీజ్. ప్లీజ్ ఐ విల్ టేక్ ఇట్ ఈజీ. యా నానా. నో 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 మై. ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ని కెనడాకు తీసుకెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు. తాడి చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళనే అనుకుంటారుగా. అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా. ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, మగ ఫ్రెండ్. హే, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఉంది కదా, అక్కడ వెంటనే వెంటనే వెళ్ళు. హాలిడే ఎందుకు? అక్కడ నా పాత్రలో ఒక నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా, నా పేరు రాసి పట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను పటాషో. పెద్ద బిజినెస్సా, అనవసరంగా కాకపోటాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాద అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జరిగిపోతానురా. ఈ ల్యాండ్ లైన్లో సరిగా వినిపించట్లేదు, నేను నా సెల్ ఫోన్లో మాట్లాడతా. హలో. ఎవరు? ఎవరు? రే రేయా, మీరు నిర్మల ఫాదరా? ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రిరా. రామ్ రామ్, దేవుడు దయవల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది, ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. హాయ్. యా, ఇట్స్ అ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను, రైట్? ఇన్ జిఫీ. థ్యాంక్ యూ, బై బై. హాలిడేలో ఎవరు? ఫ్రెండ్, పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంటాడు పాపం, ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడేలోనా? టోన్ పిసిల్లి. హాలిడేన్ పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ లో ప్లేన్ లో, యు నో, ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకెలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. జడాయ్. ఆవిడేగా 720 లో ఉన్నది. రూమ్ నంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. ఓ, ఐ సెడ్ దట్ టు వాట్? నో నో, ఐ యామ్ జస్ట్ థింకింగ్. నేను బెడ్రూమ్లో చెప్పిన నిర్మల అనే పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నెంబర్ను తప్పుగా లేకుండా కరెక్ట్గా కనెక్ట్ చేసావా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడవైఫ్. నథింగ్, షీఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి. నో నో నో, హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. ఐ డోంట్ టాక్ లైక్ దట్, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఓకే, ఐల్ గో. ప్యాంట్ వేసుకున్నాళ్ళండి? ఆఫ్ కోర్స్. మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. వాట్, ఇట్స్ ఎ గుడ్ జోక్ ఇజంట్ ఇట్? నో. ఓకే, యు ఆర్ రైట్. ఆఫ్ కోర్స్. గుడ్ జోక్. Thank you. Jesus. No, you didn't see anything. Okay. Thanks. Hey Ram. Oh shit. No banana nu marchipokunda vacham. Hey Ram. Ela marchipogalani? Ee nirmala nu chestunadi. Nenu lakkati lakkati. Idra matram lesukuntunava? Ganesh tappu lakkati lakkati. Aa jolly days lakkati lakkati. Nee lekkalu kuda vacha? Nee lekke correct aithe inta duram ochchunade kadu. Naaku ippudu artham ayyadi. Ikkada salt anta prunda? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పర్. నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ సారీ. మాత్రలు. యో, మూత కూడా పడిపోయింది, అయినా పర్వాలేదు, ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ.
మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడా? మాత్రలు ఎక్కడా? కక్కు మాత్రలు కక్కి అమ్మా, మాత్రలు కక్కు. ఇక్కడ 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 వద్దు వద్దు వద్దు. కమౌట్ కమౌట్, వాట్ ఎ లవ్లీ కమౌట్, ఇట్స్ మేడ్ ఫర్ యూ ఓన్లీ. కమ్ ఆన్ కమ్ ఆన్. వాష్ వచ్చావా? వాష్ చేయడానికి వచ్చావా లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? సరే పర్వాలేదు, ఐ ఫర్ గివ్ యు, ఐ ఫర్ గివ్ యు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో లేమ్మా, చెప్పేది విను లే. అయ్యో అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లి, నేను తెల్లారి కలుస్తానులే ప్లీజ్, నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో వాంతి కదా రావాలి నీకు, పడుకున్న చోటన అలాగే డ్రైవ్ ఇలా వాంతి చేసుకోమా. నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతి అయింది, ముందు డ్రై క్లీన్ చేసుకొని రా, ఆ తర్వాత నన్ను లేపు, నేను బచ్చుంటాను. గుడ్ నైట్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ? ఒక ఊళ్ళో రామన్ ఒక చవట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావు అనుకో, తర్వాత ఒకటే వాంతులు అవుతున్నాయి. మిస్టేకన్. ఇది ఏమెవరో తెలుసా? నిర్మల, ఆవిడ మైథిలి. అది కూడా మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను, ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ. కాదు కాదు, ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను, తను వాంతులు చేసుకుంటుందే, దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడు, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుప ఈ దొంగ చెప్పనేలేదు. అరే చి, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్న నేను? నువ్వు మాత్రలు ఉమ్మేశావని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు, దాని మీద వాంతులు కూడా చేసుకున్నావు. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో నా ప్యాంట్. కానీ ఒకటి తల్లి కమ్మా, కల్లసి పాలి ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు, కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు. ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు. పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు. మైథిలిని నువ్వు మర్చిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మర్చిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. రాసింది ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను చెప్పనా? చాలా కష్టం రా. ఏ ఎందుకని? ఎవడు నేను ఆడు చెప్తే పది అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా? పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకురా? వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా? నువ్వు చెప్పురా. సుమారు రోజురా, అది తెలుగులోనే వచ్చు.
కౌసల్య సుప్రజారామ మంత్రాలు కాదురా, అంతకుముందు ఏమో చెప్పావే ఇన్విటేషన్. ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి. మైథిలిని మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు రదవా? నేను ఇంతసేపు చెప్పుంది మైథిలిని కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలిని పెళ్లి చేసుకుని ఇంకొకటి డైవర్స్ ఎలా రావటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా, మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకరి. అదిరా పాయింట్, ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. పూర్వం 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 కుడిగారా మొదలెట్టాడ్రా. ఒక్క ముక్క అర్థమై సావు తది నమ్మంత్రాల అరవోడ అరవోడ అరవోడ. ఏయ్ అరవోడు గరవోడ అన్నారు, కోనుడు రాసుకోరా. కోనేది అరవోడ అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? తప్పు. అరవోడ అంటే ఏంటి తెలుసా? అర్రవం అర్రవం అంటూ అరుస్తూ ఉంటారా అరవాళ్ళు. ఎడవకురా, అడదే ఎడవకు, డోంట్ క్రై. థాంక్స్ రా నాయర్. ఈ పార్టీ ఎందుకో తెలుసా? మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు, అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసిపోతుందనుకుని వాళ్ళ ఇంటికి పైలట్ గారిని తీసుకెళ్ళలేదు, మోసుకెళ్లారు. ఆ లెవెల్లో మందు కొట్టారు. నేరుగా మైథిలి రూముకు పో, గట్టిగా కౌగులించుకో. ఆ తర్వాత అంతే మనసులో ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడ కౌగులించుకున్నప్పుడు పాతవన్ను గుర్తుకొచ్చి తూ అని ఊహాన్ని మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌగులించుకో. తను నీలాగే నాలాగంటే ఫ్రెంచ్ బెల్ట్ పెట్టు. ఆరు నెలలు విడిగా ఉంది కదా, బెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. జాగ్రత్తగా బెళ్ళు నానా. వాడు పడ్డు పడగడతాడా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటి వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అడుగుతో కడుపు చెడిపోయింది, బాత్రూమ్ వెళ్తున్నా. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకోని, కొట్టేటప్పుడు వాడికి రెండు స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక, వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. షూ షూ, ఏం చేస్తున్నారు? నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు ఇష్యూ షూ అంటున్నారు? నేను రాకుండా ఉండి ఉంటే నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా? ఏమిటో గుద్దుతున్నా, ఈ వేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నా. ఏమండి క్లియర్ అయిందా? అంత క్లియర్ అయింది. ఏమిటి నెట్టేస్తున్నావు? నేను ఎక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా. ఏమిటి నీకు మూడు చేతులు ఉన్నాయి, మెడ కింద ఒకటి, ఇక్కడ రెండు. మందు కొట్టారు గనక మీకన్నీ డబ్బులుగా ట్రిబుల్గా కనిపిస్తున్నాయి. అలాగా నీ గడ్డం చాలా ముద్దుగా ఉంది. నీకు గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం, మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి మేసం ఒక రాత ఇద్దరు కృష్ణుల సినిమా ఒకే మంచం చూపిస్తున్నావా? ముక్కు మొహం తెలియని పడుతున్నా? అలా గట్టిగా మాట్లాడకండి. పిల్లలు వేస్తాడన్నా, నేను అలాగే అరుస్తానే. నువ్వేంటి అసలు మొగుళ్ళు తెరచేకపడుకున్నావు? లే, ఈ పాతకి శాత ఏమిటి? ఈ వేళ మీ ఇద్దరం తూ తేల్చేస్తాను. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి, అసలు మొగుడు నేనుండగా ఇది రంకుమోని పిలిపించుకుంది. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి, నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను.
మీరా? అవును సార్, మీకు ఈజీగానే ఉండొచ్చు. నాకు ఉంటుందా ఎంత చెడ్డం మొగుండి మనసు చెడిపోయింది. ఏంటండి కట్టుకున్న భార్యను అలా కొడతారు? పెళ్లి కూడా చేసుకున్నావా? ఒకసారి అమ్మాయిని చూసారా? అది కాదు సార్, చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రైట్ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి చెప్తాను. మొదటి నుంచి అంటే చాలా రోజులుగా మొదలంటే ఆ మొదలు కాదండి. పోలీసులు పెట్టేద్దామా? వద్దు. మరి అలా వదిలేమంటాం అండి? ఇంట్లోంచి తల్లి తరివేయండి. కరెక్ట్ సార్, సర్వేస్తే తనడం కుదరదు. రామ్ పాదరక్ష ఇగల్ నెత్తి మీద పట్టుకుని పట్టాభిషేకం చేయి. పాదరక్ష గల్ అంట. ఇది ఏం గల్? షర్టు గల్? అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇక్క ఇప్పుడు ప్యాంట్ వెరుం. ప్యాంట్ వన్. ఏంట్రా ఇది? ఇప్పుడు రామ్ ఉన్నాడు రా. డోర్ ఓపెన్ చేయరా. మెల్లిగా మెల్లిగా, చెయ్యి ఫ్రీగా లేదు, గుద్ది తెరు. ఓకే, వీడి తలతో కాదురా. తల తగిలింది, ఇంకొద్దిగా గట్టిగా తగిలింటే తల పగలేదు. పెద్ద దేవదాసు, రేపు ఎంత ముఖ్యమైన రోజు, అది కూడా చూడకుండా ఇంట్లోంచి తన్ని తినిమేసింది. ఎన్నడా ముఖ్యమైన రోజు? ఇష్టు పెద్ద ఫ్లాట్ లో ఒకటినే వదిలేసి వెళ్ళింది కాదురా, అది ఈ రోజు. ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేసింది. ఎప్పుడు వదిలేదు, ఇప్పుడు ఎందు పట్టున్నారు? పట్టుకో పట్టుకో. 7 6 ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నావు? 4 రాకెట్ వదులుతాడా ఏంటి? 3 రామ్స్ బర్త్డే. 1 0 వెరీ మోర్ హ్యాపీ మైదిలి. ఇప్పుడే కళ్ళకి వచ్చిందిరా, పంపించేయట్రా. మళ్ళీ బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా? ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మన ఫ్రెండ్స్ తో ఉండి వేస్ట్ రా. కరెక్ట్ బచ్చా, బర్త్డే కనుక ఈ ఒక్క రోజైనా వీడి జిల్లి జుల్లిని కూల్ గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బి సీరియస్ రా, నాయర్ చెప్పింది కరెక్ట్. ఈ బర్త్డే ని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు, రెండ్రా అట్టల్ని డిస్కస్ చేద్దాం. బేబీ బర్త్డే టు మీ. రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రింగ్ సాని మరగదవల్లి అలియాస్ మై. హలో, తనే తనే. ఐ యామ్ నాయర్, అయ్యప్పన్ నాయర్. ఓర్మేండా? మీ అందరిని మర్చిపోగలనా నాయర్? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వాటర్ లో. నువ్వు వాటర్ లో ఉన్నావా? తర్వాత ఫోన్ చేసా. అయ్యో వాటర్ టబ్ లో. బౌలింగ్ చేస్తుందా? స్నానం స్నానం. ఎక్కడ ఉంది? ఏ బాత్రూమ్ లే? ఏ ఊరు? సారీ, ఏ ఊర్లే? బెంగళూరు. కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి. ఓకే. సారీ నాయర్, నేను అక్కడికి రాలేను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఓకే, అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం. ద సేమ్ హోటల్. చాముండి చాముండి. ఏంరి ఫోన్ తగి? హలో, 354-1854 ఎవరు మాట్లాడేది? నా గొంతు మీరు గుర్తుపట్టలేదా? ఏంటి మిస్టర్ వెంకటాచలం? అయ్యో, నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను, వెంకటాచలం కాదు. సారీ, మీరు వెంకటాచలం అనుకున్నాను. ఇప్పుడు? ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా. ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి హెడ్ అని పంపించేయండి. ఒక నిమిషం సార్. ఏంటి? ఇటు చూస్తామండి, చదువుకో. నాన్న బెంగళూరు ఒకదో, నేను అబ్జెక్షన్ వెళ్ళాలా? ఏంటండి అలా అడుగుతారు, మీరు వెళ్ళరండి. నువ్వు చెప్పావని వెళ్తాను, ఎవరు వెళ్తారు వీటికి? హలో, ఎలా ఉంది యాక్టింగ్? నీ పెళ్ళని అడిగి చెప్పు. నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్, ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుక. నేను తీస్తా నేను తీస్తా. అది నాకు వచ్చింది తెలుసు కదా. ఎలా తెలుసు? రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారు. జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను మాట్లాడతాను. హలో హలో, ఛీ, కింద పెట్టవే ఫోన్. ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే. నిన్ను పెట్టవే. ఏంటి మీరు పాత్రలు కింద పెట్టవే నిలబడకుండా? ఇక్కడ చెప్పాను, ఇక్కడ పర్ణ నేను ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను. వింటాను రికి, సారీ. ఇక్కడ వేరే గొడవ, మీరు చెప్పండి. మీ అబ్బాయి గురువాయరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా, ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి. అలాగా డాక్టర్, ఒక నిమిషం డాక్టర్ నిన్నోడు సంసారికడు ఉన్నా. ఎందుకు? మిగిలింది నువ్వే మాట్లాడు. మన అప్పుకు హార్ట్లే హోల్ ఉంది, వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మనుంటాడు, అంతేకా. అది మీకెలా తెలుసు? లేదంతేగా. మాట్లాడిందా? చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను, ఆయన రమ్మనుంటాడు. నేను రేపు అమెరికా వెళ్తున్నానా, అందుకని మిస్టర్ అయ్యప్పన్ తో మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే వెంటనే బెంగళూరు రమ్మనండి. ఒక నిమిషం డాక్టర్. అచ్చా, అప్పు ట్రీట్మెంట్ కి ఈ రోజు బెంగళూరు వెళ్ళొచ్చా? శుభయోగ శుభదినం, లక్షణంగా వెళ్ళొచ్చు. ఏమండి, నేను భయపడిపోయాను.
డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంట్? ఏం కంగారు పడకండి, హోల్ పూర్తి చేస్తాం. పూర్తి చేస్తారా? ఏంటి డాక్టర్ లేడే ప్లంబర్లా మాట్లాడుతున్నాడు, ఏమంటున్నారు? వెరీ సింపుల్, దాని పేరు హార్ట్ ప్రాబ్లం కు ఒక హలో హలో అయ్యో కట్ అయిందండి. ఎంతసేపని వాడు తట్టుకుంటాడు. నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా, మంచి క్లైమేట్. బయలుదేరు బయలుదేరు. రండి మనందరం బెంగళూరు వెళ్తాం. ఏ అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తావు? నిన్న అంతా టెన్షన్ ఉందా? అల్లదు బిన్న, మనం ఎందుకు వెళ్తున్నాం? ఎస్ కృష్ణక, మన అప్పుకి హార్ట్లే హోడు. ముందు నేనెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను, తర్వాత ట్రీట్మెంట్ అయిపోయి అందరూ కలిసి ఉండొచ్చుక. మీరు ఏడవకండి, నాకు ఏడపస్తుంది. సరే నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను. బెంగళూరు ఇళ్ళు, కాశ్మీర్ ఇళ్ళు, గోవా ఇళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. నీ సంతోషం నీకు ముఖ్యం, అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. హాయిగా తన కూడా తీసుకెళ్ళు. తన కూడా కూటిడు పోనా అన్నా మాపలే. అద్దా ఆ పిలుపు ఒకటే తక్కువ. ఇల్లరిక మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందుకే బెంగళూరు పోయి ఓరు ఉద్యోగం ఎత్తుకుంటా. ఓ ఉద్యోగం కోసం వెళ్తున్నారా? ఐ వాస్ కేర్ వై బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరు లో మీరు ఏదో చిన్నిల్ల సెటప్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. చిన్నిల్లా? అమ్మాయి చెప్పింది నిజమా? అయ్యో నువ్వు అలాగనుకున్నావా? నేను జాలి కోసం ఒక జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను మామ, కూర్చోనా. అయ్యో ఏంటి అల్లుడు గారు, ఎందుకు బెంగళూరులో కొత్త ఉద్యోగం? మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా. గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా, కాయగూర నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా. ఏమిటయ్యా యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు? అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు? పాపం అమ్మాయి, పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మామ దేవుడు. ఏమండి కాలేజీ నుంచి మీకు ఫోను, ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట కసబట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలం గారు, ఇంకా 5 నిమిషాలు ఇంటి నుంచి రాలేదో. సరుకు మేమే ఓపెన్ చేసి. అయ్యో ఏమిటండి, ఏమైంది? మర్చిపోయినా కాన్ఫరెన్స్ అంటే. ఎప్పుడు అది? నెక్స్ట్ పొంగల్కి. అది సరే, ఎగ్జాక్ట్ వెన్యూ అక్కడే మీ ఇంటి బాత్రూమ్ లో. ఏంటి బెంగళూరా? అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా? నాకు ఖర్చు మిగిలింది. ఏంటి నాన్న? నేను బెంగళూరు వెళ్ళి తిరాడే, అల్లుడితో పాటు తరుగారులే వెళ్తాను. ఏంటండి బెంగళూరు కదా, మార్చేశారా? ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు? కరెక్ట్గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికెళ్ళినా బెంగళూరు రూట్లోనే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు వ్యాలీయా. మరి ముసలాడు ఎక్కలేడు కదా మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి. పంతులు సరే వస్తాను, రాక చేస్తానా? ఏమండి వదలబోయ్. ఏమిటండి కొత్త ప్రోగ్రామ్? కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కాదుగా, అరకు. నేను వెళ్తాను. ఎక్కడికి నాన్న? బెంగళూరుకే. ఏంటి బెంగళూరు? నేను రాకపోయినా వెళ్తారా? వెళ్ళి తిరాలుగా, కారు లేకపోయినా బస్సు రోడ్డు వెళ్ళాలి. నడిచి వెళ్ళచ్చుగా, ఖర్చు ఉంటుంది. అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ గా డ్రెస్ చేసుకున్నావు. మీరే కదా కొత్త ఉద్యోగం, బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా? మందు కొట్టివా గారా? కొత్త ఉద్యోగం. నువ్వు చెప్పేది కరెక్టేరా, కొత్త ఉద్యోగం, కొత్త ఫిగర్, కొత్త వెదరు. మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థాంక్స్. మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు ఊరికి అడవాడు చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వు రారా బాబా. ఉజ్జిముండ ఉజ్జిముండ ఏదో ఒకటి వన్ ఫోర్ ద రోడ్. ఏంట్రా మీరు అనేది, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు దారితే? అక్కడ ఏం క్వశ్చన్స్? ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు, చేతులు మాత్రమే. ఏంట్రా షట్ల అవుతున్నాం? ఇవన్నీ అక్కడికి ఎందుకు? ఇలా బెనియన్ బర్ముడ అయితే ఫ్రీగా ఉంటుంది. తీసే తీసే తీసే. ఈ తీసేసి నేను ఏం చేయను? ఇది నా ప్లాన్. అవును గురు, నేను కార్లో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతుంది. అరే 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 ఏయ్ మారావ్. అయ్యో మా మామ వెళ్ళిరా. ఇంట్లో చెప్పొచ్చు రాఘవయ్య, వాళ్ళు నాకే చెప్పలేదు, ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు? బయలుదేరే ముందు ఎక్కడికైనా అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది, వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను, ఇది ఆటో తెలుసులేవా? అరే గుద్దినాడు దేకో. అంత గట్టిగా గుద్దిందా? ఓ నైను. ఎంత? మామగారు. మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామకి మంటమైంది, చెలో అత్తారింటికి. ఓయ్ వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు? అల్లుడు. నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడగవయ్యా, ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాదేవయ్యా. నీదేనయ్యా, నాదని ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది, ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు? రారా ఇలా గుంపులు ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గెక్కులేరు, కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయండి, పదండి. మీటర్ తోసగా పోడి, తోసేయండి. మేర ఆటో, మేర గాడి, మేర పైసా, మేర గాడి, షాంపూ, ఎక్సిక్, మేర ఆటో, బై.
ఎనివే డబ్బులు మీద ఏంటన్నాడు కాన్ఫరెన్స్ కడుతున్నాడు చెప్పి హాఫ్ డిగ్రీ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం అడుగుతున్నారు కదా చెప్పు కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు వీడికి మాటలు సరిగ్గా రావు మీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని ఏమైందిరా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు మీకు ఇంకొక ఆటో పట్టరానా ఇంకో ఆటో ఎందుకు మీరంతా ఎక్కడికి బెంగళూరు అవును కాన్ఫరెన్స్ అరకులో ఉన్నావు ఇద్దరు బెంగళూరు అంటున్నాడు అందుకే కాల్ తప్పింది అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు నువ్వు తప్ప ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వయసు దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైపు దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా కన్ఫ్యూజన్ గా ఉంది మీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా ఊరి కంపెనీకి వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు ఎక్కడ వదిలేదు కాదు ఇక్కడ ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి నేనెలా చెప్పగలను మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పినా వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి నలుగురే వెళ్ళు ఐదుగురు నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు ఆరెవరు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా కూడదు ఈ వయసులో మీకు ఎందుకు శ్రమ అల్లుడు నువ్వేం కంగారు పడుకో మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే నువ్వు ధైర్యంగా ఉండు మంచి పడికే కాలుతున్నాం పదండి సారీ మామయ్య కారులో చోటు లేదు ఇంత పెద్ద కారు నా ఒకటికి చోటు ఉండదా మీరేం ఒరికాకండి నేను సర్దుకుంటాను కారులో ఏసీ ఉంది కదా ఏంటది నేను మాత్రం వెళ్తున్నాను మీరు టాటా చూస్తున్నారు అల్రెడీ తీసుకెళ్తారు రండి చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని చాలా బాగా వేసేవాడిని ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది సౌండ్ ఎక్కడ పోయిందో మీ చిన్న కూతురు ఇంటికి వెళ్తానన్నారే ఎక్కడ అని చెప్తే దింపేస్తా తమాషా ఉందా వాళ్ళు ఆవిడతో కలపద్దు ఎవరు నన్న నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు లేదా మరి ఎందుకు బెంగళూరు దాకా వచ్చారు మిమ్మల్ని డ్రాప్ చేయడానికే మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా ఏంటి అది పెద్ద కొండ జమ్మన్గుండి జమ్మన్గుండ అది చిప్పుగూడూరు పక్కనే కదా ఉంది ఉంది కదా అవును ఇంతవరకు ఎందుకు చెప్పలేదు తోచలేదు తోచలేదా మిమ్మల్ని అడగాలని తోచలేదంటే ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది అదేం చేయట్లేదు పాపం దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది బాగా పాడుతుందా పాడుతుంది ఆడుతుంది ఓ పాడుతూనే ఆడుతుందా ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు విధానసభ వచ్చేసింది దిగండి ఇంటి దగ్గర ముందుకు వెళ్తా బుక్ చేసిన ఓట్లు వచ్చేస్తుంది ఓట్లు పోతే నాకెందుకు తలరాత అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా చిన్న వెళ్ళిపోండి అలాగే రూట్ అటు ఇటు తిరిగి అంటే ఎక్కడ ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ కు కేక్ తీసుకొచ్చారు తర్వాత అంత ట్రాజెడీ అవన్నీ మర్చిపోడానికే అమ్మా ఇది మైథిలి నేను మర్చిపోలేనమ్మా రామ్ నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది Yes! Take it! Ready? One, two! Happy birthday to you! Happy birthday to you! Happy birthday to Ram Sia! Happy birthday to you! కేక్ లోంచి కీచ బొమ్మ వస్తుంది అనుకున్నాను ఇది కూడా కీచ బొమ్మే ఈ రోజు నీకు కీవడానికి వచ్చింది నాకే ఇక మీద మనం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి ఇంత క్యాప్ వదలకూడదు మునపట్లాగా సండే సండే నువ్వే మాకు ఫోన్ చేయి దిస్ ఇస్ మై న్యూ కార్డ్ చల్లగా ఉందా సెరామిక్ కార్డ్ మ్యాగీ చూసుకుంటుంది మన పని మనం చూసుకుందాం వన్ టూ ముక్కు మనం తెలియని అమ్మాయితో నేను ఎలా రా జాగ్రత్తగా ఉంటుంది తెమ్మంటాను ఫిట్ అవుతుందేమో చూద్దాం ఇట్స్ నాట్ వెరీ ఫనీ నా సెక్షువల్ ఆపరేటస్ నా తల్లో ఉంది ఓకే డోంట్ వరీ
That's all right, sweetie. Mine's in place. Oh, yeah? Yeah. Never mind. నా బర్త్డే వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రామ్ చంద్రమూర్తి అలియాస్ రామ్ సిఎం చెయ్యి వదిలేస్తారా? మై నేమ్ ఇస్ మరగదవల్లి అలియాస్ మ్యాగీ. నైస్ నేమ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొస్తారా? ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చావు నువ్వు? సింపుల్ గా హెల్ప్ అమ్మంటున్నావు? ఓ సారీ, అయితే నేనే వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ టేక్ ఆఫ్. సరే, టేక్ ఆఫ్. ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్. నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్లలో 100 అబద్ధాలు చెప్పేసి వచ్చాం. నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం? మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం. ఓ, ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. సారీ సార్, మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసు అంటూ వచ్చారు. మీరు మీకు తెలుసా సార్? ఊ అన్నారుగా, తెలుసట, వెళ్ళు. సారీ సార్. చేసినంత చేసి ఇప్పుడేంటి? సారీ. ఓ నథింగ్, కమ్. ఎవరి అమ్మాయి? ఆపిల్ పండ్లో ఉంటే ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? వేదాచలం వాళ్ళ మామగారు, అంటే వీడి వైఫ్ కు నాన్నగారు. ఇది నా వైఫ్. నమస్కారం, నా పేరు మరగదవల్లి అలియాస్ మ్యాగీ. మైథిలి కదా నీ వైఫ్ పేరు? అది కూడా ఉంది. మ్యాగీ అలియాస్ మరగదవల్లి అలియాస్ మైథిలి. మ్యాగీ మరగదవల్లికి షార్ట్ ఫామ్. మైథిలి మీడియం ఫామ్. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చెప్పడం ఉంటే వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తారని ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఈవిడ కూడా సగదారిలో నన్ను మీట్ చేసింది. తర్వాత అర్థం కాలేదా? ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య మూడు దృష్టి బొమ్మలు ఎందుకు? అయ్యో అల్లుడు, నా నోటితో రెండు దృష్టి బొమ్మలు ఎలా అంటారు? ఏమి ఇంత పెద్ద గాపు? మధ్యలో పిచ్చి కడతారా? కౌరించుకో. ఒకరినొకరు ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందో చూడు. ఇచ్చిన డబ్బుగా అలా కాదు అంటే అది వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన కట్నం. సూపర్, పదండి. ఓపెన్ గా ఉంది, లాక్ చేశాను. మొలయ ఇన్న కలకడం కదా. ఏంట్రా కిరికేది, పెళ్ళం కెమ్మన్ కూడా ఉందని ఇక్కడికి వచ్చాను. ఈ గొడవ ఏంట్రా బాబు? Cheers! For the happiness of Ram and Maggie. అవిన పందులు, నీ జిడ్డు మామని ఎలా వదిలించుకున్నావు? ఆ మనిషి అంత ఈసీగా పోడే. శృంగేరి మఠంలో ఓసిగా భోజనం పెడుతున్నారని చెప్పాను, పరిగెట్టుకెళ్ళి చేయగడిగాడా? లేదురే, ఇక్కడి నుంచి అవబోసన పట్టుకుంటూ వెళ్ళాడు. హలో, చీయర్స్ చెప్తే సిప్ చెయ్యాలి, అలా ఆటికొంటిరిగిరదు. థింకింగ్ అబౌట్ రామ్ అండ్ మ్యాగీ. ఈ పాటకు వాడు మన వాడు మంచి టేస్ట్ ఉన్నవాడురా. ఇప్పుడు డ్యుయెట్ స్టార్ట్ చేస్తుంటాడు. డ్యుయెట్? Yes. మేరీ జాన్ సండే కే సండే ఆనా మేరీ జాన్ సండే కే సండే.
ఇసై పడిక పరిచయ పడక పడద మెలిక వేస్తా గులిక భజన్ భజన్ ఇది ప్రేమ భజన్ రో భజన్ 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 నడిచా భజన్ రో భజన్ భజన్ బ్రహ్మాండంగా పూర్తయింది. ఇక మిగిలిన విషయాలు కూడా సక్రమంగా జరగాలి. నా దగ్గర ఏంటియా తక్కువ? ఏం లేదు నా దగ్గర. స్పీక్ 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 స్పీక్. టు బిగిన్ విత్ మైథిలి అనే పేరు లేదు. ఓహో కమ్ ఆన్, పేర్లో ఏముందయ్యా? గవర్నమెంట్ గెసెట్ లో ఎప్పుడు కావాలన్నా మార్చుకోవచ్చు. అవును, నీ మైథిలి ఏంటి? నన్ను మించిన అందకత్త. నేను ఒకటి చెప్పనా? కాకి పిల్ల కాకి. చెప్పు. వద్దు, అది తప్పు. సరే ఇంకోటి చెప్పు. చిలకలా ఒక పెళ్ళా ఉన్నప్పుడు. వద్దు వదిలే. చెప్పవయ్యా, కోతి లాంటి ఒక ఉంపుడు గత్త ఎందుకంటావా? మేబీ. ఆహా, చిలక చెప్పిందే తిరిగి చెప్తుంది, కానీ కోతి ఏమేం చేస్తుందో తెలుసా? సారీ, ఐ యామ్ సారీ. Hey Ram, welcome back. అన్నిటినీ మర్పించుంటుందే మ్యాగీ. ఇక మైథిలి స్పెల్లింగ్ ఏనో కేళి. ఏంటి? MAGGI అంటాడు. సైలెన్స్ సైలెన్స్. బాగా టైర్డ్ అయి ఉంటాడు. విస్కీ బ్రాండీ హాట్ అయిదైనా లేదా మాంచ్ కూల్ బియర్. యూ నూడిల్స్ ఎక్కడ తెస్తాం? ఏదో బూతులు తిడుతున్నాడు రా. అలాగా మైకంలో ఉన్నారా వాడు? ఎవ్వరు మైకంలో లేరు. అది మైకంలో ఉంది. మోరా రే, ఊరుకోరా. హౌస్ కీపింగ్. విండ్సర్ స్వీట్ లో రెండు ఫ్లవర్ వాజులు పగిలిపోయాయి. నో నో నో, మీ వాళ్ళు కాదు, మేమే. యు సీ, మేము దానికి పే చేస్తాం. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఓకే. యాక్సిడెంటా? ఏమైంది? వి హ్యాడ్ ఎ డిస్అగ్రిమెంట్ అండ్ ఫైట్. ఫైటా? మేము సాంగ్ అని ఇమాజిన్ చేసుకున్నామే. ఏమైందిరా? ఏమైందిరా? జారీ కింద పడి పగిలిపోయింది, అత్రోళ్ళు. తర్వాత ఏమైందిరా? మీరు ఏమేమనుకుంటున్నారు?
అవేమీ జరగలేదు. అట్లీస్ట్ 50% నాకు ఇష్టం లేదని చెప్పాను కదరా. దాన్ని పట్టుకుని నా మీద తోసారు, దాన్ని నేను తోసేశాను. దట్స్ ఆల్. ఏంట్రా అది, ఇంత దూరం వచ్చి పల్టీ కొడితే ఎలా? నేను కొట్టలేదురా పల్టీ, అది కొట్టింది కోతిరా. అది నువ్వు సంతోషంగా ఉండాలి. అది పగిలి ఇది పగిలి వీడు మనసు పగిలి ఏడుస్తుంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు విసిస్తాడండి. మీరు ఇక్కడ మీకు సత్య చెప్పండి, నేను అక్కడ అమ్మకి సత్య చెప్తాను. ఎలా ఉంది ఏంటో పాపం రూమ్ లో ఒంటరిగా. ఏ మాకు సర్ది చెప్పడం తెలీదా? నీకంట బాగానే సర్ది చెప్పగలం. మరి ఎవరు వెళ్ళేది? మీ ముగ్గురు పంటలేసి తెలుసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ముగ్గురు కాదు, నలుగురు వేసుకుందాం. ఏం రాదు పంటలు వేసుకోవడం, తప్పుకో. చిన్న పిల్లల బుద్ధి ఉండదా? చదువుకోలేదు లేరా? ఇంగి పింగి పాంకి, ఫాదర్ హైడే డాంగి, డాంగి డైట్ ఫాదర్ క్రైడ్, ఇంగి పింగి పాంకి కింగ్. అదేమిటి ఇంకోకి డూప్లికేట్ గీయ ఏంటి? ఇక్కడ ఫినిష్ అయింది. ఎంతో కష్టపడి భగవంతుని ప్రార్థిస్తే నన్ను అనుగ్రహించాడు తెలుసా? నీ భగవంతుడు ఇలాంటి వరాలు కూడా ఇస్తాడా రాయ్? ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుందే. ఇంత త్వరగానా మర్డర్ చూసినట్టు ఉండకపోతున్నావు. మర్డర్ నువ్వే కదరా మర్డర్ చేసావు. నాకి ఏంట్రా వాగుతున్నావు? రక్తం చూసారా? రక్తం ఏంట్రా చూడండి. ఏంట్రా వాడు చూసా మాట్లాడుతూ ఆగే చూసా. అది పోయింది కదరా బయటికి వెళ్ళు. పైకే పోయింది కదరా. నో పై ఫ్లోర్ కి వెళ్ళు. ఈ లోకల్ ఉంటుందిరా నీకు? అరవకరా ఇడియట్. దానికి నా దగ్గర ఉందిరా. అరవకరా ఎక్కడ ఉందిరా? నోరు తెరిచి చెప్పరా. ఎక్కడరా? నా పాకెట్ లో ఉందిరా. ఈ పాకెట్ లో. ఎవరన్నా తీయండిరా. ఎవరన్నా తెరవండిరా. ఇవ్వరా. తప్పుకో. తలుపు తీయరా నాయర్. ఇని ఎందు తొరకా నాకు ఒప్పు. అయ్యో అయ్యో దేవరా. వైర్ ఇస్ దిస్ లేడీ? ఇప్పుడు లేడీ కాదు, బాడీ అర్జును. ఏంట్రా నేను అమ్మాయిని ఎత్తి ఆ పక్కన ఉండరా? పల్స్ పట్టి చూసావా? అప్పుడు చూడు, పోయి చూడు. పల్స్ ఇవన్నీ ఎందుకు రా? అదేమన్నా కడుపుతో ఉందా? ముక్కు పట్టకున్న పల్స్ చూసేది తప్పుకో. ఎందుకు రా ఫింగర్ ప్రింట్స్ అని భయపెడుతున్నావు? రే రామ్ కొన్ని కళనేలుడా. ఎవరు ఫోన్ చేస్తున్నావు? పోలీస్. హలో హలో, నేను నేను రామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను. అన్ని నిజాలు. నేను పోలీసుకి ఫోన్ చేస్తే మీకేంట్రా? అంగుళం విరుక్కుంటామరా. పోలీసుకి దొరికినా పర్లేదురా, నేను నా పిల్లల్ని దొరికిపోతా. మా అబ్బాయికి హాట్లే హోళు, దానికి దీనికి ఏంట్రా సంబంధం? సంబంధం ఉందిరా. మా అబ్బాయి ట్రీట్మెంట్ కానీ అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది గురువైరప్ప. నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా? బెంగళూరులోనే జరగాల, ఇది నా స్టేట్ రా. ఇప్పుడు అందరం ఒకే స్టేట్ రా. వెరీ బ్యాడ్ స్టేట్. ఇందులో మన అందరికి సంబంధం ఉంది. ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. పోలీసులతో చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. నాలాగే అనుకునే వాళ్ళు నాతో పరిచయతనరా. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. పోలీస్ స్టేషన్ వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యత్తండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మెజారిటీ 100% పరా. నీ చెయ్యి ఎత్తలేదురా. హత్య చేసి చేయలేదని దబాయించావు, చెయ్యత్తలేదని బుకాయించావు, జరిగిందంత దాచావు. హత్య చేయలేదురా. చూసావా మళ్ళీ లేదన్నాడు. వదిలేరా, ఈగలు ముసురుతున్నాయి. షట్ అప్. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. లుక్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్, నాకు కూడా మానవత్వం ఉంది. నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హర్. నేను గ్రానైట్ క్వారీలో చావను. ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ క్వారీలో పూర్తి చేద్దాం. నేను హిందూని, తనకి మ్యాగీ అని పేరున్నా కూడా ఆ అమ్మాయి హిందూవే. పాపం పూడ్చుకుంటారా? మరి కాల్చేద్దాం. ఒరే విధవా, చూసా బెల్ మోగింది. అంటే నీ విధవే కాదరా కాల్చడానికి? డోర్ బెల్ మోగుతోంది, శవాన్ని దాచేయాలి. ఏదైనా చెప్పి అడ్జస్ట్ చేయరా పంతులు, ఏదైనా చేయరా ప్లీజ్. ఏదో చెప్పరా. కమ్ ఆన్ ఓర్ నియమ్, వెళ్ళు మ్యారేజ్ చేయి. డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్, డోంట్. వచ్చినది. ఓ సారీ, అదంతా ఏం లేదు, దొంగ ఆట. ఫ్లవర్ వాస్ హోర్డ్ అయితే అంతా ఫోన్ బంతు.
ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి రేడియేట్ వైర్ కట్టాయి వైర్ కాదు మెడగట్టాయింది వాట్ వాట్ వర్ యు సేయింగ్ ఫ్లవర్ వాస్ పగిలిపోయిందని ఫోన్ వచ్చింది ఫోనా నేనే చేశాను రే అవి తీసి లోపల పెట్టి ఆవిడ మమ్మీ చెయ్యి షాల్ ఐ క్లీన్ ద రూమ్ yes thank you oh no 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 పెట్టి వేసిన పడి సెంటర్ అలా చూస్తున్నారు నేనా నువ్వే ఓ మరి అందరం కలిసే క్లీన్ చేద్దాం కమ్ ఆన్ నీ హోబోదో ఏనాద్రు బేకద్రే ఫోన్ మాడి బాడియా యా ఏమిట్రాది కన్నడలో బాడి గిడి అంటుంది బాడి కాదరా మాడి నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టు ఉంది చెప్పింది సూట్కేస్ విసిరి పారేసింది ఎక్కడ రాది దానిలోనే నువ్వు ఉన్నావు ఎరగడా ఓ సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే రామ్ నువ్వే చెప్పరా అవునరా నువ్వేగా మర్డర్ చేసింది సరే మనందరం బయటికి వెళ్ళి బాడీని బయటికి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేద్దాం పంతులు నువ్వు బాడీ కాపలా ఉండు నువ్వేగా మ్యాగీ మ్యాగీని చచ్చావు అది చావడానికి ముందురే ఇంకే పింకి పాంకిలా గెలిచింది నువ్వే ప్రాణాలతో నువ్వు ప్రాణాలతో ఉండవు అవును వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు ఇంకో మర్డర్ చేయడానికి వెనకాడు కమాన్ రామ్ సారీ రా అక్కడ చూసారా చూడకండ్రా చూడమన్నావు అమ్మాయి లాండ్రీ బట్టలు వేసింది అది ఒక ట్యూబ్ లో ఉంటుంది ఆ ట్యూబ్ లోపల శవాన్ని వేసావంటే శవం డ్రై క్లీన్ అయి బయటికి వస్తుంది తిన్నగా కిందికి వెళ్తుంది కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి ఎలా ఉంది ఐడియా ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్ లాండ్రీ yes yeah there are 7 yeah urgently please yeah. okay రే ఎందుకురా బాడీని వదిలేసి వచ్చావు ఇదిగో ఉందే బాడీ దగ్గర ఉండమన్నాను నిన్ను వెళ్ళంతా ఉండడానికి నాకు భయం రా ఇంకా 7 తో ఎక్కడ ఉండి చావును ఓకే 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 నౌ ఐ యామ్ ఇన్ చార్జ్ నేను చెప్పినట్టు మీరందరూ వినాలి మీరు వెళ్ళి సరే పోవాం వెళ్ళమంటే వెళ్ళడమేనా నాడారు ఇలారా మీరు రూమ్కి వెళ్ళి సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి నేను ఐఎమ్ సారీ ఇట్స్ ఆల్ రైట్ కానీ అన్యాయం రాదు నువ్వే ఆల్ రైట్ అంది సారీ ఎక్కడ పెన్ ఇట్స్ ఆల్ రైట్ అన్నావు సారీ మేము రూమ్కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసి అవన్నీ లాండ్రీ బ్యాగ్ లో వేసి నోరు మొయ్యరా ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కారులో పెట్టి కారుతో సహా బ్యాగ్ లో పెట్టి ఎందుకు రా కొట్టుకున్నావు టెన్షన్ లో ఉన్నాను రా చెయ్యిరా మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనం అందరం కూల్ గా ఉండాలి వి మస్ట్ యూస్ అవర్ బ్రెయిన్స్ ఓకే ఓకే ఏంట్రా చేస్తున్నా చీమరా కుట్టింది కోకోకూడదా ఇదిగో గాడ్ ఏది మర్చిపోకూడదు ఆ మనసుకి చూడు చూసావా స్ప్రే మర్చిపోయాం అన్నీ నువ్వు చేసిన పనులేగా అన్నీ అంటే హచ్చ కూడా నేను చేశానా అలాంటిదేం లేదు హచ్చ నువ్వే చేసావు అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని ఎంతేదో అవుతున్నట్రా నా బుజ్జు కదా దీంట్లో పెట్టేమా రామ్ ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది చూసావా గుడ్ బాయ్ థ్యాంక్ యూ వాడినన్నాను థ్యాంక్ యూ బాడీ కాళ్ళు పట్టుకో ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటానరా నేను వెజిటేరియన్ రా నన్ను వదిలేరా కాళ్ళే కదా పట్టుకున్నది బాడీ కాళ్ళు పట్టుకో ఎంత చెడ్డ బ్రాహ్మణి రా శవాన్ని వహిస్తున్నారు హలో నమస్కార సార్ దొంగనా కొడుక
పడే వెయిట్ ఉంటుంది. హలో. హలో, ఏంట్రా ఇంకా రాలేదు? ఏం చేసావరా? తెరు. ఓ, దీన్ని ఇందులో వేయాలా? దీన్ని రా వేయాలి. వచ్చిందా? బాక్స్ మాత్రం వచ్చింది, ఇంకా బాడీ రాలేదు. అజయ్యో, ఏంటి బాడీ మధ్యలో ఇరుక్కుపోయినట్టుందిరా? ఓ షిట్. కూర్చోడానికి ఏదైనా కావాలి, సంథింగ్ లైక్. ఇదిగో ఇది ఇది. మెల్లగా 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 ఇట్లాగరా, కింద కింద నుంచి. అదే నువ్వు హిందీలో అరవలా? లేదే. ఏమైంది? వచ్చిందా? వచ్చింది కానీ రెండుగా వచ్చింది. అయ్యయ్యో, ఏమైంది? కింద పడి బాడీ చీలి రెండయిందట. రెండు? సరే, రెండింటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంది. ఏమంటున్నాడు రా వీడు? అర్థం అవ్వలేదు. ఏమిటిది? ఒకటి సర్దార్జీ బాడీ. ఓకే ఓకే. ఏంటట? బర్దార్జీ సాడీ అట. సాడీ? నార్త్ ఇండియన్ సారీ. ఆ ఉండొచ్చు లాండ్రీ కదా. రండి మన షార్ట్ కట్ లో. ఓకే ఓకే. లేదు, ఎక్కడికి రా. షార్ట్ కట్ రా. ఇలా రామ్, మీ ఇద్దరిని పెట్టుకుని నేను హత్య కూడా చేయలేను రా. రే రే, బుర్రే మనకు. ఏంట్రా రెండు బాడీస్ మూడు బాడీస్ అని భయపడుతున్నారు? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి అదుగో నడిచి వెళ్తుంది. చూడు, నడిచి వెళ్తుందా? బహర్ జానక రాస్తా కదా రాయ్. ఇలా వెళ్ళాలి సార్. సార్ టవల్. ఏ రుకో, మై దేతా హూ. సార్ జట్టి. మేరా లంగోటా హై, సైజ్ దేఖో. జట్టి మేరా నామ భీ లిఖా హై. ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా? ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా? నేను చెప్పాను చూసారా? ఏంటి చూస్తున్నారు మామయ్య? లేదు, నీ భార్య ఉండాలి కదా. ఆవిడ పోయిందిగా వెనక. కాదు, మీరు వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత ఆగరా, నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? అదే, మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా, కాసేపటి గొడవ జరిగింది, కోపగించుకొని కెమ్మరుడికి వెళ్ళిపోయింది. ఏంటి నవ్వుతున్నాయి చెప్తున్నావు? బయటికి మాత్రమే నవ్వుతున్నాను, లోపల ఏడుస్తున్నాను. అన్నిటినీ దాచిపెట్టుకోవాలి కదా. నవ్వుతూ బతకాలరా, నవ్వుతూ చావాలరా, పోతే పోనిపోరా అని నేను వదిలేశాను. మీకెందుకు గొడవలని బయలుదేరండి మామయ్య. హైదరాబాద్గా వెళ్తున్నారు? అవును. నేను అక్కడికి వెళ్తున్నాను, మీతో పాటు వచ్చేస్తా. సరే. ఏంటి సౌండ్? అది నేనే. నేనే. ఎవరు? లేట్ అయింది, బయలుదేరరా అని తడుతున్నాను. కరెక్టే, రావు వారం వచ్చేలాగా బయలుదేరదాం. రేరామ్ ముసలోడు పండెక్కుతున్నాడు. ఆగండి మామయ్య, ఆగండి. మీరు ముందు కూర్చోండి. వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోబడ్డారు. ఇప్పుడు బండి వెనక్కి వెళ్తుంది కదా, ముందు కూర్చోవడం కరెక్ట్. కూర్చోండి. ఓ, అర్థమైంది. ఇప్పుడు కొంచెం ఆయన అర్థం చేసుకున్నది వేరే. నన్ను బాడీ పక్కన బాడీ గార్డ్ లో కూర్చోబెట్టారు. బాడీ కారుకు వెనక షార్ట్ గా ఉంది, నన్ను వెనక కూర్చోబెట్టారు, తలక తగులుతుంది అంటున్నాను. ఓకే, కడుపులో ఫుల్ గా కొట్టాయి. ఇదిగో ఐస్. ఏంటది? కాఫీ.
ఐస్ వేస్తున్నా రెడ్డి. ఐస్ కాఫీ, ఐస్ కాఫీ బాగుంటుంది, నాకు ఇవ్వండి. సరే సరే ఇస్తే పోయా. ఏం తగ్గించొద్దు, ఇవ్వండి. ఏం లేదు, కల్పిస్తా బాగా. ఇవ్వండి ఇవ్వండి. తీసుకోండి మామయ్య. థ్యాంక్ యూ. మానవులంతా జీవిస్తే ఇలా పాదం నిల్ప దీన్ని తోసేయడానికి చోటేదో ముందు అచ్చపడరా. ఆ బ్రిడ్జి కింద ఉన్న నీళ్లలో తోసేద్దామా? ఇది దాటేసాం, ఇంకో బ్రిడ్జ్ చూసినప్పుడు చూద్దాం. నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి, డిస్పోజ్ చేయాలి. దేని అవును, పోతూ ఉంటే ఐస్ కాఫీ, ఏసీ బండి, కడుపు ఉబ్బుతుంది, ఆపకపోయారో కారు కప్పు కొడుతుంది. మీరు అటువైపు వెళ్ళండి. రే పెద్ద తోడుగా పోయింది. 60 ఏళ్ళుగా నేను ఒంటిగానే వెళ్తున్నాను, ఇప్పుడు తోడెందుకు? పట్టే పట్టుకుందామని పట్టుకునే ఛాన్స్ నీకు ఇవ్వనులే. ఏంట్రా పడేశారు? నువ్వేగా చేయి చూపించావు. అక్కడున్న ఇటుకల బట్టీలో వేసి కాల్చేద్దాం అన్నంటా నేను ఈ లోపల. అయ్యయ్యో నీళ్లు కూడా లేవురా. ముసలివాడు వస్తున్నాడు. ఏంటి అయినా? ఇక్కడ మొన్నదాకా ఉన్న నది ఉండేది. వర్షం వస్తేనే కదా నది ఉండేది. దానికి ఇంకే రెంటనే లేక ఏంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఒరేయ్ నా గురించి కాదు కదా. నిన్ను కాదురా, కన్ఫ్యూజ్ అయిపోయాను. చూస్తున్నాడు చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారనుకుందా? మూట కట్టుకున్న ఆత్మహత్య సరే మర్డర్, కానీ మనం చేయలేదు. ఏదో ఫారెన్ వేన్ వస్తున్నట్టుంది. ఆపోయా ఆపోయా. వ్యాన్ ఎక్కడి నుంచి? జపాన్ నుంచి. బండి మేక్ గురించి అడగలేదు, ఏ ఊరు నుంచి వస్తుందని అడుగుతున్నా. హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ వెళ్తోంది, వస్తుందంటున్నావు? వచ్చి వెళ్తున్నావు. ఇలా వివరంగా చెప్పాలి. ఎక్కువ తాగేశారు కదా. నువ్వు ఓదనే అక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది ఏం పెద్దయినా. తాగే వయసు అయితే ఈ వయసులో తాగపోతే తాగడానికి వయసే ఉండదు. ఏంటి ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం. రామ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి పోసి ఊరుకోండి. బ్యాక్ లో ఏముంది? స్టీరింగ్. మరి ఫ్రంట్ లో ఏముంది? అది బ్యాక్ అండి. వెనక ఏమున్నది? వెనక ముందు ఒకటి ఉండేది, ఇప్పుడు అది లేదు. ముందున్నదేంటి? ఇంజిన్, హెడ్లైట్, నిమ్మకాయ. దానికి ముందు ఏముంది? దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్. నేను అది అడగలేదు, వెనక ముందు ఏముండేది? వెనక డిక్కీ. ముందు వెనక ఏముండేది? అది మ్యాగీ. మ్యాగీయా? మ్యాగీ అంటే స్టెప్నీ అంటున్నాడు. మ్యాగీ అని ఒక స్టెప్నీయా? మ్యాగీ స్టెప్నీ కాదు, వైఫ్. ఎవరికి? వెనక కూర్చున్నోడి. ఏంటయ్యా వెనక ముందని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మీరందరూ ఎవరు, ఏం బిజినెస్ చేస్తున్నారు? నేను చెప్తాను సార్, నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడు. వెనకబడి ఇలా అయిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చామే. ముందు మీరు ముందుకు రండి, చెప్తాను. ఎవరయ్యా వెనక? మీరు ముందున్నారయ్యా. ఓ సారీ, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. ఏంటిది, ఏమి లేదు, తెల్లగా ఉంది. వెనక చూడండి, కార్డ్ వెనక. ఓహో, సంజీవి పర్వతం గ్రానైట్స్. సార్ మీరు కంపెనీ కమిటీయా? అవును. ఏ సార్, మా బ్రదర్ కోదండో మీ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఏదన్నా కొంచెం హెల్ప్ చేయండి సార్. డోంట్ వరీ, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కో బ్రదర్ దండం ఏం సెక్షన్? కో బ్రదర్ దండం కాదు సార్, నా బ్రదర్ కోదండం, క్వారీలో రాళ్ళు కొడుతుంటాడు సార్. ఓకే ఓకే, ఒక దారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. ఆ డోర్ ముందుకు తోయండి. మీరు వెనకెళ్ళండి అయ్యా, బండి ముందుకు వెళ్ళాలి కదా. ముందుకు పోరా. చూసారా, నేను విజిటింగ్ కార్డ్ ఇచ్చినప్పుడంతా నన్ను కిండల్ చేసేవాళ్ళు, ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్కౌట్ అయ్యింది. ఏం లేదు మావయ్య, మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం. కాదు కాదు, పిస్సుకి వెళ్ళిన చోట పర్సు. ఏది గురువైరప్ప బాడీ? ఆ
ఏయ్ వెంకటాచలమా. అవును. సరే లైన్ లో ఉండు, కాన్ఫరెన్స్ కాల్. హలో హలో, ఐ యామ్ నాయర్ హియర్. లైన్ లో ఉండు, ఇది కాన్ఫరెన్స్ కాల్, మిగతా వాళ్ళని పిలుస్తాను. హలో ఏయ్ తగ్డే. హౌదు హలో. లైన్ లోనే ఉండు, నాడార్ని పిలుస్తాను. హలో హలో, నాడార్ బేసరే. ఆ రే నాడార్, ఐదుగురు లైన్ లో ఉన్నాం. హలో 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 అని ప్రతిధ్వనిస్తోంది. రే ప్రతిధ్వని లేదు, ప్రతిఘటన లేదు. ఐదుగురం మాట్లాడాలి, ఒకరితో ఒకరు మాట్లాడాలి, ఒకేసారి మాట్లాడకూడదు. చదువుకున్న చోటలారా? రే ఎక్కడ ఎక్కడున్నారా? ఇంట్లోనే. నాయర్ నువ్వు? అదెందుకు అడుగుతావు, బెంగళూరు నుంచి వచ్చాక కడుపు చెడిపోయింది. ఇప్పుడు ఇంట్లో కంటే ఎక్కువ టైం బాత్రూమ్ లోనే ఉంటున్నాను. ఇంటి బాత్రూమే కదా. అవును, ఎందుకు అడిగావు? ఒకటే వాటర్ సౌండ్ వినిపిస్తోంది, ఎక్కడైనా అవుట్డోర్ లో డోర్ ఓపెన్ చేసేవేమో. అంత సంతోషంగా ఉన్నావు నువ్వు? నువ్వు ఒకటి బయట ఉంటే వణికి సస్తున్నా. ఎందుకు వణుకుతున్నావు అని ఎవరిని అడిగితే చలికి వణుకుతున్నావు అని చెప్పుకోవచ్చు కదా, అందుకే దిగిపోయా. త్వరగా మ్యాటర్ చెప్పరా, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలి. నది వంతెన కింద యువతి శవం, హంతకుడెవరు? పోలీసుల విచారణ, చాలా సీరియస్ గా పోలీసులు బ్రిడ్జ్ కింద గాలి కోసం వసిస్తున్నారు. ఐఎమ్ సారీ, శవం కోసం గాలిస్తున్నారు. ఏమిట్రా రామ్, నీకే నాలుగు మరతపడి మాటలు తడబడుతున్నాయంటే ఇంక మా సంగతి ఏమిటి? రామ్, వాళ్ళకేలా బాడీ దొరుకుంటుంది? మనం తిరిగి వెళ్ళి చూసినప్పుడు బ్రిడ్జ్ కింద బాడీ లేదే. పేపర్లో చూశాను సంబడి సరెండర్ అని. ఒకవేళ ఈ బాడీ వెళ్ళి సరెండర్ అయిందేమో. పోలీసు వాళ్ళు పేపర్లో ఎందుకు న్యూస్ ఇచ్చారో తెలుసా? హంతకుడి చదివి భయపడతాడు, వాగేస్తాడని. నువ్వు వాగొద్దు, తప్పు చేయదు. ఎరా, ఏదో బయట వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తున్నావే, హత్య చేసింది నువ్వేగా. రై నాయర్, టెలిఫోన్ లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదట్ట మాట్లాడుతున్నావు. నీ భార్యతో చెప్తే అది ఇప్పుడే జరుగుతుంది. బాడీని పోస్ట్ మార్టం చేస్తారు, పట్టుబడతాం, లైఫ్ ఖాళీడా. చేయనివరా, మనం ఏమన్నా దానికి విషం ఇచ్చి చంపేశామా? లేదు, కేక్ ఇచ్చాం, మనం దొరికిపోతాం. మా అబ్బాయికి హార్ట్ లే తోర్రా. అయ్యో రే, ఈ నాయర్ను కూడా నీళ్లు లేని బ్రిడ్జ్ని చూసి తోసేయాలరా. మనం దేంట్లో తప్పించుకున్నా ఆ స్టూపిడ్ నాడార్ వల్ల దొరికిపోతాం. పోయి పోయి విజిటింగ్ కార్డ్ మ్యాగీకి ఇచ్చారు కదరా. మ్యాగీ ఏ కార్డు మిగలేదుగా, మరి పోస్ట్ మార్టంలో తెలియదుగా. గుబే, విజిటింగ్ కార్డ్ జాకెట్ లోనే ఉంది, పోస్ట్ మార్టం లో డ్రెస్ తీయగానే బయట తెలుస్తుంది. మై ఫ్రెండ్ రామ్, వాడిని ఆ బాడీని వాడి భార్యని కలుపుదాం డిసైడ్ చేసాం కదా, హతపతిదాం బెసిగిట్టు ఇరుకం. కలిసి ఉన్న మమ్మల్ని విడతీయాలని చూస్తున్నారా? చూడండి, మీరు ఇల్లు మారి వెళ్ళేటప్పుడు ఎవరితో చెప్పరా? మేమెక్కడ ఇల్లు మార్చామమ్మా, ఇది మా ఇల్లే కదా. మేం రావడానికి ముందే కింద పోర్చలో మీరేగా కాపురం ఉన్నది. అవును, వాస్తు ప్రకారం కిందుంటే మా అమ్మాయి జీవితం బాగుండదని పైకి వచ్చాం. అంటే వాస్తు ప్రకారం మా జీవితాలు బాగుండకూడదా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏం చెప్పమంటారు, ఏదో నా భర్తకి బట్ట తలైనా పర్వాలేదు, నేను అడ్జస్ట్ అయ్యి కాపురం చేస్తున్నాను. ఇది ఎంత పెద్ద త్యాగం. ఇదేం త్యాగం అమ్మా, ఇప్పుడు నే లేను నా భర్తతో సంతోషంగా. మేం చిన్నవాళ్ళం మీలాగనా? సరే అది వదిలేయండి. మీ ఇంటికి వచ్చే పాలవాడు, పూలవాడు, పేపర్ వాడు, కూరగాయల వాడు నా ఇంటికి వచ్చినట్టుగానే ఆ రోజు మీ అల్లుడు నా దగ్గరికి వచ్చాడు. లేకుండా నా భర్త నా మీద అనుమానం పడి ప్రతిరోజు రాత్రి. సరే అది వదిలేయండి. నిన్నెవరు పట్టుకున్నారో వదిలేండి అంటున్నా. ఎక్కడి నుంచి చెప్పాల్సింది చెప్పు. మేం వెంటనే ఇల్లు కాల్ చేస్తున్నాం. వాస్తు మీకే కాదు, మాకు వర్కౌట్ కాలేదు, రండి వెళదాం. సరే సరే, నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు. ఇలా చూడమ్మా, నాకెందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తున్నాడు అనిపిస్తోంది. మనమే అనవసరంగా అనుమానించాం. అలానే నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాను అనుకోకు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. దానికి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోమ్మా. Huh?
రామ్ రోజు హోటల్లో బాడీతో వచ్చిన రోజు నిన్ను పట్టు పట్టాల్సిందే. పోలీస్ చేసిన ఇక్కడ వదిలిపెట్టాను. బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ? సరే బాడీ లేదంటే పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా, నీ ద్వారా అన్నిటినీ బయటికి లాగేస్తాను. నువ్వెంత మోసగాడివని నేను కళ్ళు కూడా ఊహించలేదు. ఎప్పుడు నన్నే తలుచుకుంటున్నావని మా నాన్న చెప్పారు. అది నమ్మి వచ్చే చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. అయ్యో ఇంట్లోకి దూరగానే ఇప్పుడే వస్తానుండని పక్కింటి వాళ్ళని సాయం అడుగుతావా? మగాణాన్ని ప్రూవ్ చేయొద్దా? ఓ పట్టు పట్టేసా. పట్టుపట్టి మొహం చూడు, ఆమెకేనా సిగ్గు లేదు? ఆమెకే ఆమె. అయ్యో అదే ఆమె కాదు, అతను. అతనేంటి వాడు? ఒక సర్దార్జీ. సార్ సర్దార్జీతో అయ్యో ఫైటింగ్ అమ్మా. ఇక్కడికి వచ్చి చూడు, ఇక్కడికి వచ్చి చూడు నువ్వు. అదిగో ఆ సర్దార్జీ తప్పించుకుపోయాడు. ఇదేంటి? సర్దార్జీ వేసింది. అబద్ధాలు కూడా హద్దు ఉండదు. సర్దార్జీ బ్రా వేసుకుంటాడా? అంటే ఇలా వేసుకున్నది కాదమ్మా, ఇలా వేసింది. ఎగ్జాక్ట్లీ. ఏ చెప్తే వినాలి. చూడు ఇలా చూడు, ఇలా చూడు. నన్ను ముట్టుకోదు. మాట్లాడితే అన్ని సరిపోతాయి. చూడు గంట కూడా ఒకటి ఉంది. హలో షట్ అప్ నౌ. హలో రామ్, నేను వెంకటాచారాన్ని. బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి ఎవిడెన్స్ గట్రా నాశనం చేసావా లేదా? షూ మాత్రమే కాదురా అప్రాచురా. ఆ అమ్మాయి చీర, జాకెట్, బ్రా ఏ ఎవిడెన్స్ లేకుండా చెయ్యి. లేదంటే రేపు నువ్వే మానభంగం చేసావని, హత్య చేసావని కేసు ఎరికించేస్తారు. అదొక్కటే కాదు, తర్వాత అంటే చెప్పేది విను. ఎక్కడికి? ఏ నువ్వు నీ దారి వెతుక్కుంటే నేను నా దారి వెతుక్కోలేనా? నేను లేకుండా వేరే దారి నీకు? హో, నువ్వు లేకుండా నేను బతకలేను అనుకుంటున్నావా? నే ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? సారీ, కోపంగా చెప్పాను కదా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. బాయ్.
నిజమనుకుంటే బ్రతుకనే లేము చెలియా. రెండు రోజుల నుంచి మా వారికి ఈ దోసకాయలే సరియా ఇల్లా. అయ్యో మనసు సరేలే అంటున్నా, పాపం అనిపిస్తోందే. అవునే, మా ఆయన కూడా అలాగే ఉన్నారు. ఊళ్ళో గొడవలన్నీ నెత్తిమీదేసుకుని తను సుఖపడ్డం లేదు, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అలా అనగబ్బా, అదలా ఊళ్ళో వాళ్ళు గొడవ అవుతుంది. థ్యాంక్ యూ. తల మీద పెట్టుకోండి. ఓహో సారీ. రామ్, మనకు పెళ్లి అయిన తర్వాత తెలుసుండొచ్చు, కానీ పెళ్లికి ముందు నుంచే వాళ్ళ ఐదుగురు థిక్ ఫ్రెండ్స్. వెల్ సెడ్ అమ్మని, ఇప్పుడు నేను నా హస్బెండ్ విడిపోతే మీరు సంతోషపడేవారా లేక మనకెందుకులే అని వదిలేసేవారా? అలాగే రామ్ మైథిలి విడిపోవడం మన హస్బెండ్స్ మనసుకి కష్టంగా ఉంది. ఫ్రెండ్షిప్ కరెక్ట్. మనం ఎప్పుడు స్త్రీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడతామే తప్ప ఆడబుద్ధి ఎప్పుడు దవడం మీద కొట్టిందే. ఎందుకే కళ్ళు కనబడలేదబ్బా? మన ఎక్కడ ఉన్నా బ్యూటీ పార్లర్లో అచ్చి పాడుబుద్ధిలోనే. అవును పాడుబుద్ధే. ఎప్పుడు వాళ్ళ భర్తల్ని వాళ్లే అనుమానిస్తే లైఫ్ నాశనం చేసుకుంటున్నారు మైథిలిలాగాజ్. ఆ మైథిలి ఏదో అనుమాన పిశాచైతే ఏకంగా అందరు ఆడవాళ్ళని కలిపి ఎందుకు తిడతాం? యూ రైట్. రాము గదికి దొంగతనానికి సర్దార్జీ వచ్చాడు, ఆ సర్దార్జీని కూడా ఆడదనుకుంటే చిచి ఏంటా ఇమాజినేషన్. అవునవును, మా ఆయన కూడా నాతో చెప్పారు. సరిగ్గా ఆ సమయానికి ఈయన కూడా ఫోన్ చేసి కళ్ళలో వచ్చిన పిల్ల గురించి మాట్లాడారట. రెండు కలిపి అపార్థం చేసుకుంది. మిస్ అండర్స్టాండింగ్ అని విన్నాము, కానీ ఇది మిస్ అండర్స్టాండింగ్ లా ఉంది. ఏమిటి కన్నీళ్ళు వస్తున్నాయి, బాధగా ఉందా? లేదు, సంతోషంగా ఉంది ఇప్పుడే. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరబ్బా? నేనే ఆ మైథిల్ని. నన్ను దోసకాయలు తీసేయకూడదు, అలాగే ఉంచుకోండి. రాముని పట్టి పీడుస్తున్న అనుమాన పిశాచిని నేనే. అయ్యో నా గురించి మీరు మాట్లాడుతోంది. మేము అలా అనలేదు. సారీ, మీరున్నారని తెలియక ఏదో మాట్లాడేశాము. అదే పర్వాలేదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నా కళ్ళు తెరిపించారుగా. నీ కళ్ళు మేము ఎక్కడ తెరిపించాం, మా కళ్ళే వీళ్ళు తెరవనివ్వలేదు. నాకు సహాయం చేస్తారా? చెప్పండి. రామును నన్ను కలిపేస్తారా ప్లీజ్? ఆహా, ఇదే ఆడదానికి అందం. అవును, ఇప్పుడు మనం చేసుకుంటున్నామే ఇది అందం కాదు, శుద్ధ వేస్ట్. భర్తతో కలిసి ఉండడమే భార్యకు అందం. హే, మా ఇంట్లో ఉగాది ఫంక్షన్ వస్తుందిగా, ఆ ఒకేషన్ లో రామ్ని మైథిలిని కలిపితే ఎలా ఉంటుంది? బెస్ట్ ఐడియా. చూసావమ్మా, నీకోసమే ఉగాది పుట్టింది. సారీ, థాంక్స్ చెప్దామని. ఓకే, వచ్చే శుక్రవారం మా ఇంట్లో ఉగాదికి ఒంటరిగా రండి, వెళ్ళేటప్పుడు రామ్తో జంటగా వెళ్ళండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ఓ, సిరామిక్ కార్డ్. అయ్యో, అమెరికా నుంచి వచ్చిందిగా, అది టెక్కు. We'll be right back.
ఆ మ్యాగీ సాధారణ జాన కాదు, రాటు తేలిన జాన. దాని సెల్ ఫోన్ నా చేతిలో జారిపడిందిరా. హారం తిగితే ముత్యాలు జలజల రాలినట్టు ఒకటే వజ్రాలు. ఒకటి తెలుసుకోండి, ఆ వజ్రాలు మన దగ్గర ఉన్నంత వరకే మనకు సేఫ్టీ. ఎందుకో తెలుసా, మ్యాగీని హత్య చేసిన వాడు ఆ వజ్రాలు వెతుకుంటూ వస్తాడు, అప్పుడు హంతకుడు ఎవరు కనిపెట్టచ్చు. వీడు చెప్పిన చూస్తుంటే హత్యవాడు చేసినా లేదు కదా. ఐ డోంట్ థింక్ సో. ఓ ఇప్పుడే అనుకుంటారు, కొట్టానంటే చూడు. వజ్రాలేరా మనకు బలం, ఆ విషయం రహస్యంగా మనలోనే ఉంచుకోవాలి, బయట ఎవరికి తెలియకూడదు. నువ్వు నువ్వు నేను మీరు వజ్రాల రాళ్ళ గురించి మాట్లాడుతున్నారే, అప్పుడు మ్యాగీ గురించి చెప్పేటప్పుడు తమిళ అర్థం అవుతున్నా మీకు రాము తమ్మి పిలుస్తున్నా. నిన్నే ఓ తమిళంలో పిలిచారా? నేను కూడా డైమండ్స్ వ్యాపారం చేయాలని చాలా రోజులు జరుగుతున్నాను. ఎందుకంటే గ్రానైట్ పెద్ద రాయి చిన్న లాభం, డైమండ్ చిన్న రాయి పెద్ద లాభం. మీరెప్పుడు వచ్చారు? మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు కదా. ఏడి ఓ తమిళ కూడా అర్థం కాదా నీకు? ఎందారా భయంకర సంతోషాటండల్లో. ఏం చేయాలో అర్థం కాక ఉండదా మరి, ఇవాళ తన భార్యను కలవబోతున్నాడుగా. ఏ భార్య? ఎక్కడ? ఈ రోజు మిమ్మల్ని మీ ఆవిడ కలుపుదామని ప్రామిస్ మార్దివి. ఎక్కడ? చేతలనే. అది కాదండి, ఎప్పుడు వస్తుంది? షీస్ కమింగ్ హియర్ టుడే. టుడే పంతులు అక్కడ. నువ్వు నా ఇరవరా పంతులు. ఎక్స్క్యూజ్ మీ ఏమిటిది, ఐదు మంది ఎప్పుడు గుసగుసలాడుతుంటారు? అదే నాకు అర్థం కాలేదు. కలిస్తే ఏం చేస్తారు? డబ్బు గురించి మాట్లాడుకుంటారు అంతే. నాకంటే నువ్వు ఎత్తుకుంటారంటే దాని మీద ఎక్కు. ఏంట్రా వాటు, నా వైఫ్ వస్తుందిరా. ఎదుకుడా టెన్షన్ అవుతావు, ఈ రోజు ఉగాది మంచి రోజు, కలిసిపోవచ్చు కదా. ఏమిటి అరమూడా? అవును. అక్కడ ఉన్నది ఎవరు? మా మామనారు. ఆయన కదా? ఆయన పక్కన ఉంది ఎవరు? మా మామ గారు. తెలుసు కదా, ఆయన దృష్టిలో మ్యాగీ అనేది నా వైఫ్, వస్తున్నది మైథిలి అనే నా వైఫ్. అయ్యో ఏం చేద్దాం, మీ మామగారిని పంపించేయి. పాపం ఆయన కూడా. అవును, వీడక్కడైనా సుఖంగా ఉంటాడు. బాడి బెంగళూరు బ్రిడ్జ్కి కింద. ఒరేయ్ వాడు నిన్ను సీరియల్ కిల్లర్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకు అందరూ క్రిమినల్స్ ఆలోచిస్తున్నారు? మీ మామగారిని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారా? పోరా. ఏంట్రా, మన వారసులు మనలాగే ఉన్నారు కదా. బ్యూటిఫుల్ మామగారు పంపించేసావా? ఆయన కదరా ఆవిడ. ఆవిడ ఏంట్రా సండి? ఏమిటి అక్కడే నిలబడ్డారు? రండి, ఇది రెడ్డి గారి ఇల్లు. వీళ్ళంతా ఎవరో తెలుసా? మీ ఆయన రాము గారి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు. ఈమె ఎవరో తెలుసా? మన రాము వైఫ్. మాకు తెలుసుగా. తెలుసా? ఎలా? ఆల్రెడీ మీట్ అయ్యాం కదా. మొహం చూడకపోయినా బాడీ నోడిద్ది వల్ల లేకపోయినా గొంతుని గుర్తుపట్టలేమా? ఇప్పుడు ఇక మాట్లాడలేదు. నిన్ననే మాట్లాడిందిగా. ఏంటి మిత్ర, ఇన్నాళ్ళకి మీ భార్య మీతో కలవాలని వస్తే అలా షాక్ అయి నిలబడ్డారే. సడన్ గా వచ్చేసరికి దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నా. రామ్ ఏదో చెప్పాయి. దయ్యానికి ఎప్పుడు కాళ్ళుండవు, మీకు కాళ్ళున్నాయే. వైఫ్ ని పట్టుకున్న దయ్యం అదేది అంటారు. అదురు అదురు పేయ్ జోకడి. ఏదో ఒకటి అవిటోడైనా ఒకటే అంటారు కదా, అదే విధంగా దయ్యమైనా పిల్లమైనా అడ్జస్ట్ కావాలి. ఇలా చూడమ్మా, నువ్వు ఏం అనుకున్నా మిస్సెస్ మైథిలి, మ్యాగీ మరగదవల్లి, మిస్సెస్ రామ్, ఏదైనా వదిలేసేవా? అది ఏంటి రామ్ చెప్పలేదు అని చెప్పి ఉండొచ్చు కదా ఒరిజినల్ గా నాకు. ఏంటి 5000 చూపిస్తుంది? అది వదిలేయండి. నీకెలా నీకెలా ఈ ఇల్లు తెలుసు? మా ఆయన కాడు ఆవిడ దగ్గర ఉందిగా. నా కాడు ఆవిడ దగ్గర ఉందని నీకెలా తెలిసిపోయింది? నేనే ఇచ్చానుగా. అంటే రోడ్లలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి కార్లు ఇస్తూనే ఉంటారా మీ మొగుడు పిల్లలు? నో, ఇట్స్ జస్ట్ జోక్. జోక్ అయితే నెక్స్ట్ స్టేట్ చూడు. వాళ్ళిద్దరు ఒకటే పోయారు, ఆయన కూడా వాళ్ళ మధ్య చిన్న చిన్న. అయ్యో ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళిద్దరు మళ్ళీ. స్వామి, ఏమంటారు, నిన్ను హోగ్తీరా?
అందుకే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? ఏంటే పోకర్లా, అందరూ చూస్తున్నారు, నవ్వుతూ మాట్లాడు. చచ్చిపోయింది ఎందుకు బ్రతికొచ్చిందని చూస్తున్నారా? నేను చావలేదు, బ్రతికే ఉన్నాను చెప్పడానికి. చూసారా ఎంత మంచిదో, ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా? నువ్వు ఒక లెటర్ రాసుంటే మేమే అక్కడికి వచ్చే వాళ్ళంగా. వెళ్ళిరా. థ్యాంక్ యూ. రే ఆగండ్రా, రే ఆగరా. మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఆ అమ్మాయి రాంబాబు గారి వైఫ్. మీరు చెప్పింది నన్ను కాదు ఇంకో అమ్మాయి. మాకు సంబంధించిన కోపంగా మాట్లాడరా. మేము హత్య చేసింది నిన్నే, నువ్వు బతికే ఉన్నావు కనుక మాకు నో ప్రాబ్లం. తోస్తాను. మరి బ్రిడ్జ్ మీద నుంచి తోసింది? అది నువ్వే కదా, బ్రిడ్జి మించి కింద పడి అదురుకి నీకు ప్రాణం వచ్చింటుంది. రే ఎంకమ్మా. అరే ఆగరా, ఏదైనా నిజమే చెప్తోంది కదా, నువ్వు చెప్పు. బ్రిడ్జి నుంచి పడిన అదురులో ప్రాణం చేదిరిపోయి ఉంటుంది. అది అంతేరా, అసలు మీరు మోసుకొచ్చింది నేనున్న మూట కాదు, ఇంకో అమ్మాయి ఉన్న మూట. ఆ అమ్మాయినే మీరు బ్రిడ్జి నుంచి తోసి చంపేశారు. ఆ బాడీ, బాడీ చుట్టడానికి యూజ్ చేసిన బెడ్షీట్, బెడ్షీట్ లో ఉన్న హోటల్ పేరు, నా విజిటింగ్ కార్డు. కరెక్ట్. ఇవన్నీ పోలీసులకి దొరికితే మీ గతి ఏంటి? మా అబ్బాయికి హార్ట్ లో హోల్, వాడికి తెలిసే చచ్చిపోతాడు. కంగారు పడకండి, నేను పోలీసులకి చెప్పను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా థింగ్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయరా? అన్ని రామ్ దగ్గర ఉన్నాయి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు వజ్రాలు మాత్రం లేవు. నీకే వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి. ఈ నాయర్ గాడి కొడుకి హార్ట్ లో హోలు, ఈ లూసు గాడికి నోట్. నీకు ఉందిరా, దాన్ని మూసుకుని కాసేపు ఊరికే ఉంటావా? ట్రై. నా వజ్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా చూడు, ఆ బాడీ విషయం చంపింది నువ్వేగా, నువ్వే వెతుకో. ఏంటి బెదిరిస్తున్నా? ఏట్రా ఏట్రా బెదిరిస్తున్నా? మీ ఐదుగురు కథల్లో బుర్ర కథలాగా పాడేసి ఐదుగురు పెళ్ళాల తాళి బొట్లు కొత్తిమీర కట్టలాగా కోసుకెళ్ళిపోతా. చూడు, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఈ ఐదుగురు భార్యల కథ అంతా ఇక్కడ లేదు, నలుగురు భార్యలే. నా భార్య ఇక్కడికి రాలేదు. దీని అదృష్టం భర్త దళ. ఎవరు? మైథిలి. నేను మైథిలితో చెప్పే అబద్ధాలన్నీ నువ్వు సమర్థిస్తూ సపోర్ట్ గా ఉండాలి. గాడ్ ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? అమ్మని. నేను ఆ పళ్ళు చెట్టు వాడు తినడం చూసావా? అయ్యో వాడిని చూసానే భయంగా ఉంది. భయపడక్కర్లేదు, ఆ పళ్ళు చెట్టు ఇప్పుడు నా పాకెట్ లో. మరి వజ్రాలు అవన్నీ తర్వాత చూసుకుందా. చేయదు. ఏ నటార్, ఏంట్రా? మీరు ఇద్దరు చేయి పట్టుకుని హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. ఓ పంతులు, ఫ్రెండ్స్ బి హ్యాపీ. పళ్ళ చూస్తుంది చూడు. రామ్, నేను తప్పు చేస్తున్న నన్ను క్షమించండి. రామ్ రాజకుమారుండి. వాళ్ళ నలుగురు మా వైఫ్, మధ్య ఉన్నది నా వైఫ్. This is my wife. వీళ్ళు నాకు తెలుసు కదా, వాళ్ళని చూసి వస్తాను. వాళ్ళతో ఎందుకు మాట్లాడడం, వాళ్ళకి తెలియదు కదా. తెలుసుగా, బాడీ చూశాను, మొహమే చూడలేదు. బ్యూటీ పార్లర్ చూసేకుండా చూస్తే అందరూ మసగా కనిపిస్తారు, తిన్నాక చూస్తే క్లియర్ గా కనిపిస్తారు. బ్యూటీ పార్లర్ లో వాళ్ళే నా కళ్ళు తెరిపించారు, వాళ్ళకి థాంక్స్ చెప్పకర్లా? అవన్నీ భోంచేసిన తర్వాత చూసుకుంటా. థాంక్స్ వద్దు, మనకు థాంక్స్ వద్దు. భోజనం తర్వాత కాదు, వాళ్ళు తమిళ, మలయాళం, కన్నడ అని వేరు వేరు భాషలో థాంక్స్ చెప్తారు, అది నీకు అర్థం కాదు. అందుకని నా పెళ్ళానికి తెలుగుగా థాంక్స్ ఏగా చెప్పాలి. రే తెలుగు తక్కువ కాడుదా, నేను వీణ్ణి అంటున్నాను రా. కలసు ఉంటే కలసుఖం, కలిసి వచ్చిన అదృష్టం. కరెక్ట్. అది ఎక్కడికి వెళ్తే అదృష్టం పోతుంది. అదృష్టం పోయిందే. నమస్కారం అండి. మైథిలి, ఇప్పుడు మీరు ఆ పేరుతోనే పిలిచారు, అవును తానే? ఇలా చూడు, అదేంటంటే మీ చెవి జారి పొరపాటు నా నోట్లో పడి ఉంటుంది. లేదు, అదేంటంటే నేనేమో తనను మరదలాని పిలవాలనుకుంటున్నాను. మైథిలి అని పొరపాటున మీ చెవిన పడిందని చెప్పాలనుకున్నాను, కానీ అది కాదు. నేను ఆమెను మరదలాని పిలవాలనుకున్నది మైథిలి అని నా నోట్లోంచి పొరపాటున వచ్చింది, అంతే. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి మ్యాగీ సిస్టర్. అంటే చెల్లెలా? చీచి అన్నాను. వాళ్ళిద్దరు ట్విన్స్. అలా అంటారని అనుకుని ఉంటారా? అదే కాదు,
వాళ్ళిద్దరు సహజంగా అందరిలాగానే అన్నల తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు, అక్కా చెల్లెళ్ళ పుట్టారు. అక్కా చెల్లెళ్ళా ఆ పోడికలే లేవే. మామయ్య ఒకటి చెప్పనా, ప్రశ్నలు అడగడం చాలా సులభం, జవాబు చెప్పడం చాలా కష్టం. మిమ్మల్ని అడిగితే మీకు తెలుస్తుంది. ఏంట్రా ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నాకేం టెన్షన్ లేదు, నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మామయ్య. అయ్యో కాదు, ఏదైనా చెప్పాను అనుకో, ఈ అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవ నా వల్లనే. కాదు హాయిగా కాదు, అంటే ఇప్పుడు అక్క అక్కడ ఉంది, చెల్లెలు వచ్చింది, వెళ్ళి మీట్ కావాలి కదా. మోహన్ రిప్పుకొని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చావా? అబ్బాయి అంతలో నేడు పాపేశాడా? చెయ్యి ఎక్కడ వేసాడో చూసాంటే మరో తల్లి భుజం. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేద్దామా? మిస్టర్ రామ్, మ్యాగీతో రెండు మాటలు మాట్లాడుతున్నావు. అదిగో అక్కడ నుంచి ఉందే బ్లూ సారీ కట్టుకుని ఆవిడే మ్యాగీ. అదే ఆవిడ ఎవరని అడుగుతున్నాను. అది ఏ నాయర్ చెప్పేదావా? మ్యాగీ నాడార్ వాళ్ళ సిస్టర్. ఓ అవును, నాడార్ సిస్టర్ తో మన మ్యాటర్ గురించి ఎందుకు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు? అది మన మ్యాటర్ కాదు, డైమండ్ మ్యాటర్, డిఫరెంట్ మ్యాటర్. ఆ డిఫరెంట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. అబ్బా ఈ గాసిప్స్ వినడానికి హార్డ్వాడ్కి ఎంత ఇంట్రెస్ట్ చూడు. ఏ నాడార్ చెప్పేదావా? చెప్పాయి. ఇలా రా చెప్తాను. అదిగో అక్కడికి వెళ్దాం. వద్దు వద్దు అక్కడికి వద్దు, అక్కడ ఆవిడ ఉంది, ఆ గురించి తప్పుగా మాట్లాడుకునేది ఆవిడ వినకూడదు కదమ్మా. ఈ నాడార్ బ్లూ సిస్టర్. బ్లూ సిస్టర్? కాదు బ్లూ శారీ కట్టుకున్న సిస్టర్. ఒక పచ్చ డ్రైవర్ తో లేచిపోయింది. పచ్చ కాదు కదా, డ్రైవర్ పేరు పచ్చ. వీడికి పిచ్చ? పిచ్చే అవును, ఎందుకంటే వాళ్ళు లేచిపోయి చాలా రోజులేదు కదా, మర్చిపోయాను. ఊరంతా చప్పట్లు కొట్టి నవ్వింది. ఏ ద్రోహి, వీడు మనసు కురుంగి ఏడుస్తున్న ఆ సన్నమ్మా. ఏం పురుషు ఏంగ ఇంకెవరు ఇరుపారు, ఊరే కై కొట్టి సిరికిది. ఎదుక ఉల్లపో అన్నే అంటే అన్నయ్య కదా తమిళలో. అవును తమిళ తెలుసా మీకు? తెలియకుండా నేర్పిస్తావా? కాదు ఆవిడ నన్ను కాదు, అక్కడ చూడు నీ సవతి. నవ్వుతావే? నవ్వుతూనేగా పడగొట్టాలి. అమ్మ మిమ్మల్ని అన్నయ్య అని ఎందుకు పిలిచింది? తన చెల్లెలు. మరి ఆ బ్లూ? ఆ బ్లూ నువ్వే చెప్పరా. చెప్తే తర్వాత బాధపడు కదా. ఇంకా బాధపడడానికి ఏముంది? ఉందే, నాడార్ వాళ్ళ నాన్నగారికి ఒక చిన్నిల్లు ఉంది, ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఆ అమ్మాయి చిన్నిల్లు కూతురు. రే చూసిరా మ్యాగీ. కాదు అది ఇంట్లో చేసి. కాదు ఆ బ్లూ మ్యాగీ, అది పెద్ద ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, దాంట్లో చికెన్ ఉంది, ట్రై చేయండి. యా యు ట్రై దట్. ఒరేయ్ కుంభకోణలో ఉన్న మా నాన్న ఎందుకు లాగుతావు? లింక్ లో వెళ్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, అదే ఫ్లో. వాళ్ళ నాన్నగారు ఎవరు? పాప ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియదు. ఈ పార్టీలో గుంపులో అదిగో అక్కడ ఉన్నాడు చూడు, దట్ జెంటిల్మెన్. ఫారినర్ లా ఉన్నాడు. ఆ పక్కన నవ్వుతూ ఒక ఆయన పెద్ద పొట్టతో ఇక్కడి నుంచి కనపడలేదు, అక్కడికి వెళ్ళి చూడుకో. మా మామగారిని పోయి నాన్న అంట. బ్యాగిన్ మాత్రం సిస్టర్ అంటే ఒప్పుకుంటున్నా, మామగారికి తక్కువ. ఇదే విధంగా ఇంకో ఐటమ్ ఉంది. వాళ్ళ నాన్నగారుగా రామ్ ఆగరా, ఈ చికెన్ తో గోంగూరను కలిపి ఇంకో ఐటమ్ చేస్తారు, అది నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు అది రుచి చూడాలి. రే నువ్వు ఇక్కడ చూసుకోరా, నేను అక్కడ వెళ్ళి చూసుకుంటాను. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మీ నాన్నగారి చిన్నల గురించి చెప్పండి. నిలబడి మాట్లాడొచ్చు కదా. అయ్యో తలరా చూసారు, ఈవిడ చెయ్యాల్సి వస్తుంది. నా భార్య దృష్టిలో మాత్రం నువ్వు నాడార్ కక్క. అక్క చెల్లెని చెప్పచ్చుగా. ఇక మీద చెప్తే పోయే, నేను చెప్పింది అక్కడ నిజం. చెప్పేది విను, నా వైఫ్ కి వజ్రాల మ్యాటర్ ఏమీ తెలియదు. ఆవిడ ఎదురుగా నువ్వు ఈ వజ్రాలకి ఇచ్చాలని ఏం వాగే. ఈ వజ్రం రాము తమ్మి, ఆ వజ్రాల వ్యాపారంలో నేను కూడా ఒక పాత్రని, ఆ సంగతి మర్చిపోవద్దు. మీరు పాట పాడతారుగా? పాట పాడతారు. అప్పుడే నా వజ్రాలతో ఈ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలెట్టేశారా? మర్యాదగా నా వజ్రాన్ని నాకు ఇచ్చే, నా దారిని నేను వెళ్ళిపోతాను, అనవసరంగా నాతో పెట్టుకోకు. ఆయన ఎక్కడ? రామ్ రామా గొత్తిల్ల తెలియదని చెప్తోంది. వి డోంట్ నో. కమ్ నీ మొహం మాట. రామ్ ఎక్కడ? అదిగో అక్కడ. కాదు కాదు చెల్లి, మ్యాగీ మ్యాగీ చెల్లి. వీడనా మీ పళని బాబాయ్ వచ్చాడు ముందు కొట్టించుకుని.
అదేంటంటే మీరు నాడార్ వాళ్ళ కుటుంబమే మంచిది కాదు. మొదటి చెల్లు డ్రైవర్ తో లేచిపోయింది, ఈ రెండో చెల్లు కండక్టర్ తో లేచిపోదామని ట్రై చేసింది, కుదరలేదు. అలాగనే రామ్ తో లేచిపోతుంది అనుకోకండి, వాడు అలాంటి వాడు కాదు. హీస్ వెరీ డీసెంట్. వెరీ డీసెంట్ అమ్మే సరిలేదు, గలీజు, ప్లే గర్ల్, ప్లే బాయ్, యాక్చువల్ గా కాల్ బాయ్ కూడా అనొచ్చు. మీరు ఆ నూడిల్స్ ని చూసి తినండి అంటే చూడకండి. ఉంటామండి అలాగే. చూడు చూడు, మొగుడు పెళ్ళాలు కలిసి ఉండటం చూసి దానికి టాప్ టు బాటం మండిపోతుంది. అయ్యో ఆ నూడిల్స్ వెందు మావాయి, ఇవాళ దాని నూడిల్స్ లాగే నమిలి నమిలి తినేద్దాం. డన్ చేచి. అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం ఉగాది పండక్కి మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చిన మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంతేకాదు, ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న రాంబాబును ఆయన భార్యను ఈరోజు ఒకటిగా కలపబోతున్నాం. నమ్మ అయ్యంగార్ గారు చెబుతారు, రాము తంబి భార్య చాలా బాగా పడుతుందని. అందుకని ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి ఆవిడ గారు ఇప్పుడు ఒక నల్ల పాట పాడపోరాంగో. కొంచెం తెలుగులో చెప్పు, అందరికీ అర్థం కావాలగా. అయ్యంగార్ గారు ఒక గారు చాలదా? నేను తెలుగులో కదా చెప్పాను, తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పరా. అలా అన్నా బాగుంది. ఏం ఊరుకో మిస్సెస్ రామ్, పాడమ్మా. తప్పుగా అనుకున్నాను, ఇదిగో వస్తున్నాను సార్. నాకి నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి మ్యాగీ, గట్టిగా నవ్వుకో, వాళ్ళు తగ్గించరు. ఏంటండి ఇది? ఆవిడ పాడమనండి. అందుకని మైక్ మోహన్ దగ్గర మైక్ దూరంగా పెట్టండి. వచ్చా మళ్ళీ నేనే వచ్చా.
ఇంత పెద్ద మనుషులే ఉండి ఇలాంటి నీచమైన పని చేస్తున్నారే, మీకు సిగ్గుగా లేదు? దానికి సిగ్గెందుకే? ఈయనకి మీరే నా కీ, అందుకే ఈయన చిన్న ఇల్లు సెటప్ చేసుకోవడానికి మీరు అలౌ చేశారు. నేను రాంబాబుతో చెప్పింది చిన్న రాయి చిన్న ఇల్లు కాదు, రాయి రాయి పేర్చి ఇల్లు కట్టేది. ఏం పేర్చి కడితే నీకెందుకే? ఏంటి పెద్దవాళ్ళని దబాయిస్తున్నావు? అయ్యో, నువ్వు సెటప్ చేసుకోవడానికి వచ్చి మా నాన్న తప్పుగా మాట్లాడతావా? నేనుగా బ్యూటీ పా, బ్యూటీ ఏన బా, తెలుసాపా, దాంతోనే పడేయాలని చూస్తున్నావు బా, ఈ గుర్రంతో ఒక చూసినప్పుడే తెలిసిందబ్బా. ఏంటి మీరు ఇలా మాట్లాడతారు? మమ్మల్ని కలుపుతారు అనుకుంటే? మాకు అదే బిజినెస్ అనుకున్నావా? అన్ని బిజినెస్ లో తెలుసే, అసలే బిజినెస్ లో ఆడుతున్నా. డ్రెస్ లో చూడు, మినుకు ఓ తళుకు, ఆటలో కులుకు. ఇవ్వలేను మాతో ముంచే ఇవ్వలేను, మనం పెట్టి ఒడిసి ముఖ్యమైన టైలో కన్నడ వాకు తెలుగులో మాట్లాడు, మేము ఫాలో అవ్వాలి. అదే మెడపెట్టి గెంటేడా? నేనే వెళ్తాను, ఓవర్ యాక్షన్ చేయకు. మీరు ఇలా పెళ్ళాలికి భయపడి ఇంత జరుగుతుందా చూస్తూ ఉంటారా? లేదే చూడలేదే. ఏంట్రా? ముందు టాయిలెట్ కి రండిరా. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఇలా వస్తారా? నువ్వు ఎవరు మ్యాన్? ఐ యామ్ యువర్ వెల్విషర్, ప్లీజ్. ఏంటి ఇలా చూడండి మిస్సెస్? మిస్సెస్ రామ్. మిస్సెస్ రామా అంటే రామ్? మీకేం కావాలి? ఏం కావాలి కాదు, ఆయన నాకు కావాలి. రామ్ నాకు తాళి కట్టిన భర్త. ఓకే మిస్సెస్ రామ్, మీ భర్తను గుప్పిట్లో పెట్టుకుందే మ్యాగీ. ఆ నాడర్ సిస్టరేగా? కాదండి, మీ సిస్టర్. ఓయ్, మా నాన్నకి నేను ఒకటే కూతుర్ని, అది నాడర్ సిస్టర్. అలాగా? ఓకే, ఎవరు సిస్టర్ అయితే ఏంటిలే, ఆ సిస్టర్ ఉంది ఒక గ్రేట్ స్మగ్లర్, అది పక్కా 420. మీ భర్త ఆవిడ బెంగళూరులో మీట్ అయినప్పుడు. వాట్? అవునండి, వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కావాలంటే మీ భర్తని మ్యాగీని విడదీయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ మ్యాగీ వజ్రాలు మీ భర్త దగ్గర ఉన్నాయి, వాటిని కనిపెట్టడానికి నాకు మీరు హెల్ప్ చేయాలి. సరే, హెల్ప్ చేస్తాను రాము. నేను ఎలాగైనా ఒకటవ్వాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను తప్పగా అనుకుంటున్నారు. నేనెవరో మ్యాగీ ఎవరో ముందు చెప్పొస్తాను. సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఉంటే మనం అనుకున్నది ఎలా సాధించగలం? ఏ, నేను లేను. ముందు మ్యాగీ మీ భర్త ఎక్కడ ఉన్నారన్నది కనిపెడదాం. కమ్ ఆన్. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మన అందరం పోలీసులం. థీఫ్ ఎవరు? అవి లక్షలు కావయ్యా, కోట్లు విలువ ఉంటాయి. కోట్ల? అయ్యా, తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇది తెలిసే కదా ఆ బండ రెడ్డితో పార్ట్నర్‌షిప్ చేశావు. అవును, రమేష్ ఇక్కడ టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు. మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా? రెడ్డి. ఎవరు? రెడ్డి, రెడ్డి. చూసావా రెడ్డి? రెడ్డి మరి చిన్న రెడ్డిలా ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నారేమో? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఒంటెలకు వెళ్ళాలా? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు. రే, ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పంపించే. నువ్వేంటి పంపించేది? నేనే పంపిస్తా. సారీ అమ్మా.
కావాలా? లక్కీగా ఎవరు చూడలేదే. అయ్యో, రెడ్డి తాతని చంపేశారా? అయ్యో వద్దు, వాటికి హార్ట్ లో నేను చూసుకుంటాను. రే గుండు గుండు లే కుట్టాను. సరే ఈయనున్నారే, ఈయన రెడ్డి, నేను ఎక్కడే. ఈయన చనిపోయిన ట్యాక్ చేస్తున్నారు, చావలేదు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో, ఈవిడ బకెట్ కొట్టింది అది తమాష కోసం. ఈవిడేమో దొంగ, థీఫ్. ఈయనేమో పోలీస్. నిజంగా చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు పోలీస్ థీఫ్. మరి మీరెంతా ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు, మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా, రారా లడ్డు. అలా కుట్టన్ ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హార్ట్ లో హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా? నానా, నాకు హార్ట్ లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరి వైరప్ప. రే, నువ్వు పోలీస్, నేను దొంగ. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఓకే, మాస్టర్ ప్లాన్. రే, వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే రే, ఇచ్చే రామ్, మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడు. నీ బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా. అయ్యయ్యో, నే చెప్పేస్తాను. వజ్రాలు చిన్నరాయి ఊరుకోవయ్యా, నా ఫ్లాట్ లో ఉన్నాయి. చిన్న రాయి పెద్ద లాభం, పెద్ద బకెట్ చిన్న దెబ్బ. మ్యాగీ ఆంటీ లేదు, మ్యాగీ ఆంటీ, ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును, అక్కా చెల్లెని మనం విడితీసామే, వాళ్ళలో చెల్లెనికి రామ్ తారి కట్టాడు. కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి, ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. 1 2 6 7 9 తరగా లెగిట బసి నాకు చాలా ఫీలింగ్ ఉంది. అయ్యో, నిన్ను నువ్వే చంపబట్టున్నావే. అబ్బాయికి హార్ట్ లో హోల్, అదే కదా లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే అలాగే నిలబడి చేతులు పేకెట్టండి. చేతులు కింద దించారా, షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్, ఎవరో కలగండి. 1 2 3 4 6 నెట్ టైం షూట్ చేస్తాను. అయ్యా, కౌంట్ చేయడం కూడా తెలీదు. మేము మొత్తం 7 ఉన్నాం. ఏయ్, నువ్వెవరా? నువ్వెవరు? నేను పోలీసు. పోలీసు? దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలే. ఓకే నానా, ఈ దొంగతో ఆడి బోర్ కొట్టుంది. నేను పోలీస్ అయిపోతాను, కాల్ చేయడం కూడా రాదు. పోవే పిశాచు, వాడు గుట్టని. పోవే పిశాచి? అవునే పిశాచి, గెండ్లని నీకు మర్యాద ఏంటి? అయ్యో, ఇప్పుడు తృప్తేనా? మీ అబ్బాయి చేతిలో గన్ను, అందరి హాట్లో హోలు. ఎందుకు ఊరికెళ్ళడంలోనూ లాగుతారు హ్యాండ్సర్? అయ్యో అయ్యో, పన్నే చేయకండి. నువ్వు షూట్ చేయి, వజ్రాలు ఎక్కడ? అరే నువ్వు మనోడుగా, ఇందాకే చెప్పాను కదా నేను పోలీస్ అని. చూసేవా నాకు పుట్ట ఉంది, వజ్రాలు ఎక్కడ అని చెప్పండి. అవును రామ్, చెప్పేసి వాళ్ళతో గొడవ ఎందుకు? వజ్రాలు ఎక్కడున్నాయి? రే, పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నా, అర్థం లేకుండా మాట్లాడుతున్నా. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్ ఎందుకు సార్? మీరు ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్? దుబాయ్? దుబాయా? మరి మీకు ఎందుకు చెప్పకుండా ఉండగలం, చెప్పరా? ఉండండి సార్, ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాళ్ళు అన్నాక అది ఉంటుందయ్యా. కాదు సార్, ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్, అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో, మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్? అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో? నువ్వే. అలాగా నేను ఎందుకు చెప్పాను? నా వజ్రాల కోసం. ఏంటి నీ వజ్రాలా? నేనేగా చెప్పాను చెప్పావు, అప్పుడు వజ్రాలు నావే. ఓహో, కథ నువ్వు అలా ట్విస్ట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా, వజ్రాలు నావని ఒప్పుకుంటావా? అస్కు బుస్కు, 50-50. ఏంటి చిన్నపిల్లలాగా, ఏమీ నాకు అర్థం కాలేదు. నీకు మాత్రమేనా నాకు అర్థం కాలేదురా? దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు, ఖూని అంటున్నారు, బాడీకి బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్ నే, ఎలాగైనా మీది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు, నేను చెప్తాను. నేను చెప్తాను, నువ్వు కథలు వెళ్తావు. ఏ నువ్వు వలవా? లేదు, బెంగళూరులో మీరున్న అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. ఏయ్ ఏయ్, నువ్వు వెళ్ళంగానే సెల్ ఫోన్ వెతకటం మొదలెట్టావు.
దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది. మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకు ఇచ్చే లేకపోతే పోలీసులకి పట్టేస్తానని నన్ను బెదిరించింది. నేను భయపడతానా? అవే వాడు కొట్టేసినవి, వాడేమైనా సంపాదించాడా? నువ్వు వాడికి భయపడాలి, వాడు పోలీసులకి భయపడాలి. నేనెందుకు వాడికి భయపడాలి? ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాసు, నేను వాడికి సెక్రటరీ. ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని. వెంటనే నన్ను కత్తి తీసి నన్ను బెదిరించింది. కాసేపు నాకు ఏమీ అర్థం కాల. తర్వాత తమాయించుకుని వజ్రాలు నీకు బాగోనిస్తానమ్మా అని తనకి నచ్చి చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తే నేను మాత్రం తక్కువ తిన్నానా? కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను వద్దు బాస్, అనవసరంగా ఒక ప్రాణం తీయకేంటాను. ఒక్కలాగి ఎవరిగా నేను వెళ్ళి దాక్కున్నాను, కానీ ఆ అమ్మాయిని చంపేశాడు దుర్మార్గుడు. నువ్వు తర్వాత అది ఎక్కడది ఎక్కడది కింద కింద ఈలోగా కిందికి వెళ్ళిందా? ఏ అది చాలా ఫాస్ట్, కానీ దానికి తెలీదు. దానికంటే ఫాస్ట్ నేనని నీ ప్రాణం పోయేలోగా దాన్ని తీసుకొస్తాను చూడు. ఆ దొంగ రాసుకులు వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెతుకుంది. అమ్మయ్య అప్పుడే కరెక్ట్ గా పప్పుగాడు వచ్చాడు. ఏదో చిన్నగొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుందే. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. టమాటో సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూసుగాడు. బాస్ గొంతు వినపడింది. వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా? ఈ రూమ్ లో వాళ్ళు ఎవరు స్నానం చేయరు. ఈ విషయం మీకు తెలుసు. నాకెలా తెలుసా? నేను ఈ రూమ్ గెస్ట్ అయ్యా. ఈ రూమ్ గెస్ట్ మిస్ మ్యాగీ కదా సార్. నేను మ్యాగీ పాత గెస్ట్లే. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇదేమైంది? ఏ నిన్ను తగలడ్డానికి నేను ఇక్కడ రాలేదు. వెళ్ళే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళుంటుంది. అవి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఎక్కడ పెట్టుంటుందబ్బా? బయట వేసుకునే డ్రెస్సులు కంటే లోపల వేసుకునే డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయి. సరే దాని వృత్తి అలాంటిది కదా. ఎవరు? మ్యాగీ. మ్యాగీ అయ్యో అమ్మ, షూట్ చేయాలనుకుంటే గుండెల్లో షూట్ చేయ. అక్కడ షూట్ చేశాను అవమానించుకో. అయితే లేవయ్యా. సరే ఇదిగో చూడు, సైలెంట్ గా నేను చెప్పినట్టు వింటే ఈ హత్య నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగా? ఐదుగురు అమ్మాయికులు నాకు దొరికారు. ఈ నేరాన్ని వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళే ఒప్పుకుంటారా? అంటే పిచ్చోళ్ళు మరి వజ్రాలు అవి నాకు. ఆ మాత్రం నన్ను షూట్ చేయొచ్చుగా. సరేనయ్యా, 20% నీకు. కాదు, నీ 20 నాకు 80. కుదరదు. అయ్యో నీకు 30 నాకు 70. కుదరదు. అయితే నీకు వద్దు నాకు వద్దు. అయితే నేను హత్యను చేసినట్టు నీకు 40 నాకు 60. కుదరదయ్యా. అది పోయింది కదరా. అయ్యో 50-50. ఓకే నా కదా. ఓకే నీకు దానికి నా దగ్గర ఉందా? మర్యాదగా చెప్పు, వద్దాం అక్కడ దాచావా? ఓకే ఓకే, మర్చిపోయాను. కూర్చుంటేమో తప్పుకో. నేను చచ్చిపోయానని మీరందరు నమ్మేశారు, కానీ పోలీసులకి ఫోన్ చేద్దాం అనకని నాకేం తోచలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యాలి. చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటకు వెళ్ళిన తర్వాత సారీ శవాన్ని దాటకూడదు అంటారు. త్వరగా త్వరగా తీయవయ్యా. ఎక్కడికి వెళ్తున్నా? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. ఈ డ్రెస్ కూడా సెక్సీగానే ఉంది. సాస్ అంతా పడి చిక్కాగా ఉందయ్యా. ఈ లోగా వాళ్ళు వచ్చారంటే మన పని అటాచ్ అవుతుంది. ఈ పనే లోపల వచ్చేస్తానులే. దాని గురించి కేర్ఫుల్ గానే ఉంది. ఏది మర్చిపోకూడదు. ఆ మంచం ఎత్తి చూడు. రామ్, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది. చూడు పరిస్థితి మన చేయి దాటిపోయింది. మర్యాదగా వజ్రాలు నా వాటా నాకు ఇచ్చి నేను పారిపోతాను. వజ్రాలు నా దగ్గర లేవు. అయ్యో సారీ సారీ సారీ, నా ఐటమ్స్ అన్ని బాక్స్ లో తీసుకెళ్తున్నారు. ఓ ఆ బాక్స్ లోనే వజ్రాలు ఉన్నాయా? వాళ్ళు ఫాలో చేస్తేనే అవి దొరుకుతాయి.
అయ్యో పర్వాలేదే, అన్నగారి పాట పంజాబ్ దాకా పాపులర్ అయింది. ఆ తర్వాత మిమ్మల్ని మేము ఫాలో చేశాం. మీరు బ్రిడ్జ్ మీద తోసేసిన బాడీని ఇటుకల పెట్టెలు వేసి కాల్చేసింది మేమిద్దరమే. మరి నది మధ్యన కింద యువతి శవం అని పేపర్లో వచ్చింది, అది వేరే శవమయ్యా. ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు. నాడా నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా. కానీ ఏ కార్డు లేకుండా నిన్ను నేను కనిపెట్టేసాను చూసా. సూపర్ కదా బాస్, నువ్వు ఎంత పెద్ద కిల్లరి అంటే అంత మందిని మోసం చేయగలవు. ఇంకా నయా, నేను పోలీస్ అయ్యాను, దొంగ అయితే నన్ను కట్టేసేవాడివి. గేమ్ కంటిన్యూ చేద్దామా? గేమ్ ఫినిష్ చేస్తాను చూడు. రే అది కట్ చెప్తున్నప్పుడే వజ్రాడు సెల్ ఫోన్ లో అర్థం కలదా? వెళ్ళండిరా, వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అంగుళం అంగుళం వెతకండి. డార్లింగ్, వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే 50-50 పార్ట్నర్షిప్. వజ్రాలు పార్ట్నర్షిప్ నేను. సార్ ఇక్కడ సెల్ ఫోన్ ఉంది సార్. అది పగలబెట్టి వచ్చాడు ఏమో చూడు. ఓకే సార్, వజ్రాలు లేవు సార్. లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూడు. బ్లడీ క్రిమినల్. హ్యాండ్స్ అప్. అయ్యే అదెవరు? బర్దార్జీ. నీకు సెపరేట్ గా చెప్పాలా? చేతులు ఎత్తి మ్యాన్. మై హ్యాండ్స్ ఆర్ టైట్ సార్. ఓకే ఓకే. హ్యాండ్స్ అప్. రే నేనెందుకు చేతులు ఎత్తాలరా? యు ఆర్ థీఫ్. ఒప్పుకో లేదా కాల్ చేస్తాను. సార్ 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 సార్, ఒరిజినల్ కండి సార్. మావాని హంతకుండి చేయకండి సార్. థీఫ్ ను ఒప్పుకోండి సార్. మొహం చూస్తే అలాగే ఉందిగా. కుదరదాయా? సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు. ఎస్ సార్. నోనా. యా యా. నాకు తెలుసు, నేను లాగిన లాగుడికి వస్తావని. బాడీకి చెప్పడానికి సిగ్గుగా ఉంటే చెప్పు చెప్పు. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ డు ఇట్. I love you. చెవులు అరవకయ్యా, ఇందులో తప్పే ఉంది. Love me, love me, love me, love me. No, 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 no. మైథిలి, నేను చేసింది చెప్పింది చేయలే. చీ, ఇంతమంది మధ్యలో నన్ను అలా కౌగలించుకుని కులుకుతున్నారే, నీకు సిగ్గు లేదు? చీ, నువ్వెవరివయ్యా చీ అనడానికి? నేను అనాలి. అయ్యో, నేననేది వేరే చీ. నేనేమైనా ఇవన్నీ కావాలని కౌగిలించుకున్నానా? ఇదిగో ఈవెన్ కట్టిన వాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు. వాడు కట్టుకున్న వాడు ముందే ఇదంతానా? ఏవయ్యా, ఈయన కంటే సిగ్గు లేదు. నీకైనా సిగ్గుండకల్లా. నాకెందుకు సిగ్గు? కట్టమన్నారు కట్టాను. నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను. అయ్యయ్యో మైథిలి, ఏంటిది వాళ్ళతో గొడవ పడతావేంటి? నిన్ను కూడా పట్టుకుని కట్టేస్తారమ్మా. నన్ను పట్టుకుని కట్టేస్తారా? చాలు బాబు చాలు, నాకు జరిగిన ఒక పెళ్ళే చాలు. పెళ్ళ? అయ్యో, నేననేది తాళి కాదు తాడు. చెప్తే విను. వాడు వచ్చేలోగా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. అవును వెళ్తాను. నువ్వు కావాలంటే నాడా సిస్టర్తోనో నాయ సిస్టర్తోనో తిరుగుతూ సంతోషంగా ఉండు, కానీ లైఫ్ లో నీ మొహం మాత్రం నాకు చూపించకు. నోరు మూసుకో, నువ్వు వెళ్ళి చావు. వెళ్ళి చావా? కాదు కాదు, ఉంటే చంపేస్తారన్నానికి టెన్షన్ లో అలా చెప్పాను. కోపడకుండా నువ్వు వెళ్ళు వెళ్ళు. వాకిలి అటువైపు. నాకు తెలుసు వాకిలటో దారిటో నాకు అంతా తెలుసు. అలాగే కొంచెం నీళ్ళు కూడా తాగేసాయి. అమ్మాయి కొంచెం నీళ్ళు ఇవ్వయా? ఇది మా బాస్కి. మెల్లగా కొద్దిగా మింగేయడానికి ట్రై చేసేయమ్మా. ఎలాగా ఫ్రిడ్జ్? అయ్యో ఆ నీళ్లతో, అది కార్పొరేషన్ నీళ్ళు, ఒంటికి మంచిది కాదు. మాత్రలు మింగడానికి ఎందుకే ఎలా అరుస్తున్నావు? తాగేసావా? బయలుదేరమ్మా. ఓ ఓ పాపా, హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. సరే ఎక్కడ ఫోన్ ఉంటే అక్కడి నుంచి ఫోన్ చేయనన్నా. నీ ప్రాణాలతో ఉంటేనే కదా ఫోన్ చేసేది. ఇలాంటి నీచమైన చోటు చచ్చేకంటే ఈ ఏట్లో దూకి చేస్తాను. నీ భార్య నిద్ర మాత్రలు మింగి వెళ్తుంటే ఆపోయండి. మిండా నువ్వు హాయిగా ఉండు. అమ్మా తనకేదో గుర్తుకుంది, కాసేపు ఏమీ అర్థం కాలేదు, అలాగే బ్లాక్ అయిపోయి. ఎప్పుడు అలాగే ఉంటావు కదా. నోర్మేరా, రేయ్ మర్యాదగా వదిలి ఎక్కడ ఉన్నాయో చెప్పండి, లేదా నిజంగానే వీడి నెత్తిని షూట్ చేస్తాను. మెదడు నోట్లో చూస్తుంది. అయ్యో వద్దు సార్, వాడిని చెయ్యకండి, నేను చెప్పేస్తాను. వజ్రాలు వాడి భార్య కడుపులో ఉన్నాయి. భార్య కడుపులో బిడ్డ కదా ఉండేది. లేదు మింగేసిందిగా. ఏది బిడ్డనా? మాత్రలు. ఏంట్రా అవుతున్నా? మాత్రలోనే కదా వజ్రాలు ఉన్నాయి. మాత్రలు ఎక్కడ ఉన్నాయి? కడుపులో. రేయ్ వజ్రాలు మాత్రలో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా? వజ్రాలు మాత్రలో ఉన్నాయి, మాత్రలు కడుపులో ఉన్నాయి. ఏమంటున్నారా వీడు? మీకు అంత త్వరగా అర్థం కాదు బాస్. అందుకే బాస్ అయ్యాడు. అవును, అసలు ఏమైందంటే. ఎల్రా నాతో చెప్పు బాస్. వీళ్ళిద్దరు మాత్రం వజ్రాలు దాచిపెట్టి ఉంచారు. నిజమా? అమ్మాయి
వజ్రాలను తెలియక మాటలన్నీ మింగేసి నా కళ్ళ ముందే నైస్ గా ఎస్కేప్ అయింది. నీ కళ్ళ ముందు నుంచి నైస్ గా ఎస్కేప్ అవుతుంటే నువ్వు చూస్తూ నిద్రపోతున్నావా? మీరే బాస్ నిద్రపోయింది, పలండ్రా వెళ్ళి వెతకండి. ట్రాఫిక్ జామ్, రే అందరూ నా వెనకాలే రాకుండా నాలుగు మంది వెతకండి. సార్ సార్ సార్, కొంచెం కట్లు వెళ్ళిపోండి సార్. నాకు వాడేనయ్య ముఖ్యం, పోలీసులతో వాళ్ళు వెంటొద్దు, మనం ఆడుకుందాం. మనం వేరే ఆట ఆడుకుందాం. వేరే ఆట, నువ్వు మమ్మల్ని విప్పేసే. ఉండరా, నేనే విప్పేస్తాను. రామ్ రామ్ వద్దు, నువ్వు ఫస్ట్ వెళ్ళి మైదిల్ని కాపాడు. కంగారు పడకరా, నా దగ్గర మెటీరియల్ ఉందిగా. దేవుడా నీ దగ్గరికి వస్తున్నా, కడుపు నొప్పిగా ఉంది. పర్వాలేదే, అన్ని ఏంటయ్యా మళ్ళీ దూకుతోంది? మళ్ళీ దూకుతుందా? అయ్యో ఏంటి, జ్యువెల్ రోలా? వజ్రాలు ఏ కడుపులో ఉన్నాయో తెలీదే. రావయ్యా ఇద్దరిని పట్టుకుందాం. నీళ్ళలో అమ్మాయి దొరకగానే వజ్రాలు తీసుకుని అలాగే దుబాయ్కి పారిపోకు. సరిపోయింది, నేను క్వార్టర్ కొడితేనే కళ్ళు కనబడవు, వాటర్ లో దిగితే కళ్ళు కనబడతాయా? నువ్వే ఆ పిల్లని కనిపెట్టాలి. మ్యాగీ, ఈ కాస్ట్యూమ్ లో మన ఇద్దరం ఫోటో తీసుకుందామా? అయ్యయ్యో ఏంటా గావకేక, సిలిండర్ లో ఆక్సిజన్ ఫిల్ అప్ చేయడం మర్చిపోయానే. డబుల్ యాక్షన్ లో ఒక యాక్షన్ పడుతున్నాం. ఓకే, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. రామ్ ఇక్కడే ఉన్నాడు. రామ్ రామ్ రండి, రండి కూర్చోండి. వేండా వేండా. రామ్, మైదిలికి ఎలా ఉంది? అతను అడిగితే అతను ఎవరి గురించి దిగలేదే, వాళ్ళ ఆవిడ గురించి మాత్రం ఏం చెప్తారు? కరెక్ట్. ఏంటి రామ్, మీరింత పెద్ద అయోగ్యులుగా ఉంటారని మీ అనుకోలేదు. ఏంటి అయోగ్యులు, అయోగ్యుడు కూర్చో. మా వారిని చూడండి, ఈయన మనిషి అంటే పాప ఎంత అమాయకులో చూసారా? ఈయన కూడా కొంచెం కూడా కాలేదా మీకు? చేచచే, అన్ని వింటుంటే అసహ్యం వస్తుంది మాకు. మీరు మైదిలికి మాత్రమే ద్రోహం చేయలేదు, మా అందరికీ ద్రోహం చేశారు. మిమ్మల్ని మేము మంచి వాళ్ళు అనుకున్నామే. అయ్యో నా గురువారప్పా, చేసిందంతా చేసి ఎలా సైలెంట్ గా ఉన్నారు చూడు. అవును, ఇతను డూ మైదిలి డై. ఎంత ధైర్యం ఉంటే అమ్మాయి మీద అన్ని అభాండాలేస్తాడు. మేం కూడా అవన్నీ నిజమని నమ్మేసి అమ్మాయిని ఇంటి నుంచి బయటికి గెంటేశాం. నాకు తెలియక అడుగుతాను, నీకే విషయంలో ఆవిడ తీసిపోయింది? ఆవిడ వదిలేసి ఇంకో దాంతో రామ రామ చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. కానీ ఇతనికి సిగ్గురేదే, ఇవరికి యారు బగని యోచనే ఇలా. లేదంటే అలాంటి ఆడదాన్ని నీ పెళ్ళని చెప్పుకుంటావా? అంతకనే నీచమైంది ఏంటో తెలుసా? ఆ మైథిలిని పట్టుకొని మాకి చెల్లెలని చెప్పడం. మైథిలి మనసు ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? దయచేసి ఇంకెప్పుడు నీ మోహం చూపించుకో. యు ఆర్ రైట్. తన చెడ్డ కొద్ది వనమల్ల చేర్చిందని చివరికి అందరినీ చెడగొట్టాడు. మా నాన్నకు చిన్నిల్లు అది ఇది అని చాలా అవమానపరిచాడు. ఇదో పరంగా ఇక మీ దగ్గర తిరిగారో ఐ విల్ లిమిటెడ్ టు డివోర్స్ యు. ఏ మన దగ్గర డ్రైవర్స్ ఇవ్వాలి?
బెంగళూరుకి వెళ్ళి ఎవతో ఒక దాంతో ఈయన జల్సా చేయడానికి మన హస్బెండ్స్ ని వెంట తీసుకెళ్లి చెడగొట్టాలని చూసాడే, ఇతని ఫ్రెండ్షిప్ కి వీళ్ళు డైవర్స్ ఇవ్వాలి. నువ్వు మా ఇళ్ల వైపే రాకూడదు. ఎలక్షన్ బూత్తర మనే సొత్తు ముత్త నువ్వు రెడీ తలే ఆగ్బారదు. ఇవన్నీ నావే కంట్రోల్ నల్లి ఇడబేకు. నన్ను కంట్రోల్ మాడబేడి, బేకాదరే నిమ్మ గండన్ కంట్రోల్ మాడి. నేను చెడ్డవాడే. చెడ్డవాడు తెలుగు అర్థమైంది. అన్ని భాషల్లోనూ చెడ్డవాడు చెడ్డవాడే మావయ్య. నేను మంచివాడిని కావడం చాలా ఈజీ మేడం. మంచివాడిని చూపించనా? అది మీకు మంచిది కాదు. ఎన్నడా నీకు సుమారంగా ఇప్పుడే ఉళ్ళరా పారంగా. ఏం ఉళ్ళరమాట, ఉళ్ళరదుకు ఉళ్ళరుద్దాం బదిల్. నా పోయి సొల్రవందా ఆనా నిజం సొల్ల ఆరంభించి ఇతను అబద్ధాలే చెప్పడట. ఎందుకు అబద్ధం చెప్పడట? మాతో మీరు అబద్ధం చెప్పినా పర్వాలేదు. నింగడ భార్య మైథిలి అలవలాది మ్యాగిడ అనేతి అని పర్లే నానుండో నీకు ఎంత పర్ణే. ഞാൻ അങ്ങനെ പറയുള്ളു. ഓ പിന്നെ അല്ലാത പിന്നെ ഞാൻ നിങ്ങളുടെ ഭർത്താവിനെ പറ്റി പരാതി പറഞ്ഞല്ലോ. എന്റെ ഭാര്യയെ പറ്റിയാണ് ഞാൻ പറഞ്ഞത്. നിങ്ങളുടെ ഫ്രണ്ട്ഷിപ്പ് നിങ്ങളുടെ കുടുംബജീവിതത്തിന് വല്ല തടസ്സമാണെങ്കിൽ വേണ്ട. വിളിച്ചോണ്ട് പോ നിങ്ങളുടെ ഭർത്താവിനെ. സന്തോഷമായിട്ട് ജീവിച്ചോളൂ. സന്തോഷം അർത്ഥമായി. ഇങ്ങോട്ട് അർത്ഥമായിന്താ? చూడటానికి మూగబుద్ధిలా ఉండి ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడో. ఏ భాష అయినా మనసుమా, కానీ వదల ఆడకూడదు. వీడు నోటికొచ్చిన ఏదో అయితే దాని వల్ల మాకే చదివేది. ఇదేం భాష? మనదే. బాగుందే. మీరు ఊరుకున్నానా? ఏమయ్యా రామయ్య, ఇన్ని రోజులు మాతో ఉండేటప్పుడు ఇన్ని భాషలు తెలుసని చెప్పావు. అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ భార్యలతో వాళ్ళ వాళ్ళ భాషలు మాట్లాడేటప్పుడు చాటుగా విన్నావు. నీకేం హక్కు ఉంది? రైట్ సిట్. చాటుగా వినడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. అదే విధంగా ప్రశ్న వేయడానికి మీకేం హక్కు లేదు. వాళ్ళ వాళ్ళ కుటుంబ క్షేమం వాళ్ళ వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ వాళ్ళ భర్తను వాళ్ళ వాళ్ళ కొంగును కట్టుకుని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేరండి. వాళ్ళ వాళ్ళకు నమస్కారం. చూసారా చూసారా, మీ ఫ్రెండ్ ఎలా ఎగతాళి చేస్తున్నాడు. వాడే ఫ్రెండ్షిప్ పొందుంటుంటే మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటి బాబు? నీ సావాసమే ఆకొద్దు. మర్యాదకి నంగడ కుటుంబాట్ల బెంత ఇవిడో చేస్తాను చెక్. దే ఎల్లోళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పుడే కట్టేదే. మరి మరి నమ్మడ ఫ్రెండ్షిప్ కి ఇవిడో వచ్చి అవసానిపిక. నువ్వు మా ఫ్రెండ్ ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఛీ, నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఫర్ ఎవరీవన్. నీకు కూడా ఏదో సొల్యూట్ వంగ. ఇవ్వలో నాలో నీ యారం తెలియాలి. తెలుగులో చెప్పండి, అందరికి అర్థం కావాలిగా. నువ్వు కావాలంటే మ్యాగ్ తో తిరుగు, కానీ మా అందరికి మా ఫ్యామిలీసే ఇంపార్టెంట్. నీకు నీ స్నేహానికి ఒక దన్నం పోరండి సామి, పోరం. అవునరా, వి ఆర్ అషేమ్డ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్. బేడకడో బుట్టాకో, నీ స్నేహానే బేడాపా. మమ్మల్ని వదిలే బాబు, మేము బతికిపోతాం. కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? వచ్చిన వెంటనే మైథిలి క్షేమ సమాచారాలు అడిగావు. అది అప్పుడు అప్పుడు నువ్వింత పెద్ద ద్రోహివని మాకు తెలీదు. మా భార్యలే మా కళ్ళు తెరిపించారు. అలా తెరిపించినందువల్లనే మీరు ఇలా తిరుగుతున్నారు. మొదటి నుంచి మీకు ఇలాంటి సహాయం చేయడం నాకు డ్యూటీ అయిపోయిందిరా. ఒప్పుకున్నాడు చూసారా, వాడే ఒప్పుకున్నాడు. ఇక వాడితో మాట్లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో తిట్టారుగా. నేను నా భాషలో తిట్టి వస్తా. రామా బాగుండ్రా, రక్షణగా ఉండు. పదండి. ఏంటి నువ్వు తిట్టాలనుకుంటున్నావా? టేక్ ఇట్ ఈజీ. వాళ్ళకి మెంటల్ ఎకే వెట్ట నుంచి వరద కవరు అంజలే. ఇప్పుడేం చెప్పలేము, డిస్టర్బ్ చేయకండి, అలా వెళ్ళండి ప్లీజ్. సార్ చెప్తే ఉండండి, ప్రాణం పోయే టెన్షన్లో ఉన్నాం. ప్లీజ్ వెళ్ళండి. రే బావా సారీరా, నా భార్య ఉంది ఆ గాడిద. లేదులే చెప్పు. అది అక్కడ ఉన్నందువల్లే నేనులే తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియలీ సారీ. మ్యాగిని కలవడానికి అబద్ధాలు చెప్పొచ్చాం కదరా, అలాగే ఇప్పుడు నిన్ను కలవడానికి కూడా అబద్ధాలు చెప్పే వచ్చాం. నాడా మేమంతా మా ఫ్యామిలీస్తో సంతోషంగా ఉండాలని నువ్వు ఆ విధంగా మాట్లాడావని మాకు తెలుసు రా గురు. ఎమోషన్ రా. సారీ రా, క్షమించానని ఒక మాట చెప్పరా? చాలా గిల్టీగా ఉందిరా. యాదగిరి, పేషెంట్కి సంబంధించిన వాళ్ళకి చెప్పి పేషెంట్ ఈజ్ నో మోర్. ఎక్స్క్యూజ్ మీ, నేను పేషెంట్ హస్బెండ్ సార్. ఇంపాసిబుల్. ఎందుకు సార్? పేషెంట్ మగవాడు. మరి మైథిలి ఆడది వైఫ్ అంటున్నారు, ఆ మాత్రం తెలీదా? కాదు సార్. రామ్ కమ్ ఆన్. అది కాదు, నీ మంచి మనసుకి ఆమెకి ఏం కాదు. చెడు అనుకుంటేనే చెడు జరుగుతుంది. మేము అనుకున్నాం. అందుకే నీ మైథిల్ని మరిపించడానికి నిన్ను బెంగళూరు తీసుకెళ్లి నీకు మ్యాగీని ఇంట్రొడ్యూస్ చేసి దానికి శిక్షరా మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. చాలు బాబు. అప్పుడు కూడా రామ్ కంట్రోల్ గానే ఉన్నాడు, మనం నలుగురుమే. కానీ ఇదంతా వెళ్ళి మా ఇళ్లలో చెప్తే మేము వెళ్ళనులు అయిపోతాం. వాడు చెప్పింది నిజమేరా? పెద్దవాళ్ళు చెప్పారు కదా, టార్జెట్ కలుత అయినా పాలు. అది వింటది? సరే వదిలే. ఏమైతే పిండం గడిచి గండం పెట్టబడింది. రే రామ్, మైథిలితో మేము నడ తొరను.
కథ. ఆ తర్వాత ఆ హీరో హీరోయిన్ విడిపోకుండా ఇంతవరకు సంతోషంగా బతుకుతున్నారు. ఆ సంతోషానికి దొరికిన గిఫ్టే నువ్వు. తిను. 9 నెలల పాపాయికి చెప్పే బెడ్ టైం స్టోరీ నా ఇది. ఇదంతా చిన్న పిల్లాడికి చెప్పే కథ కాదు, జరిగిందంతా మర్చిపోకుండా ఉండడానికి పెద్ద పిల్లాడికి చెప్పే కథ. సరే, చిన్నవాడికి అన్నం తినిపించి కథ కూడా చెప్పావు, పెద్దోడికి కథ మాత్రమే చెప్పావు. పాపం పెద్దోడికి ఆకలేస్తుందా? చూసావా, మీ నాన్న ఇంకో బిడ్డకి రూటేస్తున్నాడు. నువ్వు అని చెప్పు. నువ్వు అంటావా? అంటే ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇక మీదట ఈ సీటు నాకు మాత్రమే. సారీ హౌస్ఫుల్, నో ప్రాబ్లం, క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్. సీ యు, బై బై. ఓకే, మళ్ళీ కలుద్దాం.